నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసేసి మెన్స్ట్రుయల్ హైజీన్. సో ఎలాగ అంటే ఋతుక్రమం టైంలో, ఋతుక్రమం అవుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి వంటి విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ సౌజన్య గారు. సో వీరు వచ్చేసేసి గైనకాలజిస్ట్ అనమాట. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సౌజన్య అండి, నేను ఒక ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ని. రైట్. సో ఫస్ట్ మనం అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కన్నా కూడా అసలు ఋతుక్రమం అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఋతుక్రమాలు అంటే అండి మెన్స్ట్రుయేషన్, ఇంగ్లీష్లో కామన్గా అంటే అనేది, ఇది నార్మల్ ఫిజియోలాజికల్ చేంజెస్ అంటే ఒక ఆడ దాంట్లో లేదా ఒక ఉమెన్లో జరిగే రెగ్యులర్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో జరిగే చేంజెస్ని మనము మెన్స్ట్రల్ సైకిల్ అని అంటాం అనమాట. మెన్స్ట్రల్ సైకిల్ ఇట్ సెల్ఫ్లో ఫస్ట్ 5 డేస్ ఆఫ్ ద మెన్స్ట్రుయేషన్ని, ఫస్ట్ 5 డేస్ ఆఫ్ ద సైకిల్ని మెన్స్ట్రుయేషన్ అంటారనమాట. మెన్స్ట్రుయేషన్ ఇస్ నథింగ్ బట్ చేంజెస్ మన యూట్రస్లో ఎప్పుడైతే అయ్యి, యూట్రస్ లోపల ఒక పొర ఉంటుంది ఎండోమెట్రియం అని చెప్పి, ఈ ఎండోమెట్రియం బేసికల్గా ఏంటంటే మంత్లీ మంత్లీ ఫామ్ అవుతుంది అండ్ మంత్లీ మంత్లీ దాన్ని షెడ్ ఆఫ్ అవుతుంది. సో బిఫోర్ మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడే ముందు అసలు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏంటి ఒక ఫీమేల్ అనేది తెలుసుకుందాము. సో ఒక యూట్రస్ అనేది ఉంటుందండి, అది ఫీమేల్స్లో పొత్తి కడుపులో అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామిన్లో సిట్యువేటెడ్ ఉంటుంది. ఈ యూట్రస్ లోపల వచ్చేసి ఎండోమెట్రియం అనే ఒక పొర ఉంటుంది. ఈ పొర వచ్చేసేసి మాంసము ముద్దతో దాని తర్వాత రక్త కణాలతో ఉంటుంది అనమాట. సో ఈ దీని ఫంక్షన్ ఏంటంటే అండి, మంత్లీ మంత్లీ బేస్డ్ ఆన్ ద హార్మోన్స్ దట్ ఈస్ బీన్ రిలీజ్డ్ మనకి ఆ లేయర్ అనేది థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఆర్ 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఆన్ బోత్ ద సైడ్స్. దాని తర్వాత 2 ఓవరీస్ అనేవి ఉంటాయన్నమాట. ఓవరీస్ వచ్చేసేసి అండాశయాలని అంటాం అనమాట తెలుగులో. సో ప్రతి ఉమెన్కి లేదా ప్రతి బేబీ, ఫీమేల్ బేబీ పుట్టినప్పుడు ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే ద నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఈచ్ ఓవరీలో డెఫినెట్గా ఉంటాయన్నమాట. సో ఎట్ అరౌండ్ ప్యూబర్టీ టైం, ప్యూబర్టీ అంటే మామూలుగా పెద్ద మనిషి అవుతామని అంటారు కదా, అంటే ఇన్ అండ్ అరౌండ్ 11 to 15 ఇయర్స్ ఇన్ ఇండియన్ ఏజ్ గ్రూప్లో ఏమవుతుందంటే సర్టెన్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బ్రెయిన్. ఇనిషియలీ హైపోథాలమస్ అని ఒక చిన్న ఒక గ్రంథం ఉంటుంది అనమాట మన బ్రెయిన్లో. ఆ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఓవరీకి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఈ టైంలో ఓవరీస్ నుంచి ఒక ఎగ్ అనేది విడుదలయ్యి, ఈ ఎగ్ ఒకవేళ ఇఫ్ ద ఫీమేల్ ఈజ్ నాట్ ప్రెగ్నెంట్ అంటే తను ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇట్ గెట్స్ డీజెనరేటెడ్ ఈ డీజెనరేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే గర్భ సంచి లోపల ఉన్న పొరకి వాల్యూ ఉండదు. ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, ఈ ఎండోమెట్రియం బెడ్ లాగా యాక్ట్ అయ్యి అక్కడ బేబీ అనేది ఇంప్లాంట్ అవుతుంది. వెన్ షీస్ నాట్ ప్రెగ్నెంట్ అది పీరియడ్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో దీన్ని వచ్చేసేసి మెన్స్ట్రుయేషన్ అని మనం యూజువల్గా అంటాము. సో ఈ మెన్స్ట్రుయేషన్ అనేది యూజువల్గా ఇట్ స్టార్ట్స్ ఇన్ అండ్ అరౌండ్ 11 to 15 ఇయర్స్, బట్ డ్యూ టు సర్టెన్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ నౌడేస్ వీ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ 9 ఇయర్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. చాలా ఎర్లీగా కూడా ఇప్పుడు ఈ మధ్య పిల్లలు అవ్వడం అనేది జరుగుతుంది, మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా అంటే మదర్స్ కూడా చాలా భయపడిపోతున్నారు, తొందరగా అయిపోతున్నారు మా పిల్లలు, తొందరగా అయ్యారని చెప్పి కూడా భయపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ అంటే ఒకవేళ అది కామన్గా జరగవచ్చు అంటారా, లేకపోతే ఎర్లీగా ఎట్ ప్రెజెంట్ డేస్లో ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు అన్నట్లుగా 11 to 14 ఇయర్స్ బిట్వీన్లో అవుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు తొందరగా అవుతున్నారు, రీజన్ ఏంటి, కారణం ఏంటి? సర్టెన్ టైమ్స్ ఎర్లీగా మెన్స్ట్రుయేషన్ అయినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్, సే డ్యూ టు బాడీ ఫిజిక్ పట్టి కానీ, కొంతమందికి అంటే ఎక్కువ వల్లుండటం వల్ల కానీ, లేదా ద వే దట్ ద ఫుడ్ కన్సప్షన్ ఈస్ బీన్ టేకెన్ అంటే అది తీసుకున్న ఫుడ్ వల్ల కానీ, 9 to 10 ఇయర్స్లో కూడా ఈ మెనార్కీ అనేది చూస్తున్నాం. మెనార్కీ అంటే ఫస్ట్ పీరియడ్ని మెనార్కీ అంటారు. మన తెలుగులో పెద్ద మనిషి అయింది, పుష్పావతి అయిందని, ఇన్ఫ్యాక్ట్ సర్టెన్ కల్చర్స్లో దే సెలబ్రేట్ ఇట్ ఆల్సో. సో ఐ సే యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ బిఫోర్ 9 ఇయర్స్ అయితే మాత్రము జస్ట్ చెక్ వన్స్ విత్ ద గైనకాలజిస్ట్. దెర్ ఈస్ సమ్ వర్డ్ నోన్ యాజ్ ప్రికాషియస్ ప్యూబర్టీ వేర్ ఎర్లీగా అన్ని స్టార్ట్ అవుతాయి. సో దేర్ ఆర్ సర్టెన్ చేంజెస్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద గర్ల్స్ బాడీ. సో మీరు ఒకసారి ఒక గైనకాలజిస్ట్ ఫాలోఅప్ లో ఉంటే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా అనమాట, మీ అమ్మాయికి కానీ మీ గర్ల్ కి వాట్ ఎగ్జాక్ట్లీ యూ విల్ హ్యావ్ టు టీచ్ హర్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ హర్ అనమాట. సో అంటే మరీ ఎర్లీగా కనుక అయినట్లయితే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గరకు ఒకసారి వచ్చి చూపించుకోండి అని చెప్పి చెప్తున్నారు.
అంటున్నారు. సో రైట్ నార్మల్ ఏజ్ లో నార్మల్ గా అయినట్లయితే ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మామూలుగా మీరు అంటున్నట్లుగా మెచ్యూర్ అయిన తర్వాత నుంచి బాడీలో చేంజెస్ అనేవి జరగటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అమ్మాయిలో. బట్ అట్ ప్రెసెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మెచ్యూర్ అవ్వక ముందే బిఫోర్ గానే బాడీలో చేంజెస్ అనేవి రావటం జరుగుతుంది. బట్ అది కూడా పేరెంట్స్ కి చాలా భయాన్ని కలిగిస్తుంది. వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అగైన్ మళ్ళీ రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? సో దేర్ ఆర్ టూ థింగ్స్ వెన్ వి టాక్ అబౌట్ పెద్ద మనిషి అయినప్పుడు, అంటే మెనార్కి అయినప్పుడు టూ థింగ్స్ చూడాలండి. కొంతమంది చిల్డ్రన్ కి ఏంటంటే, గర్ల్ చిల్డ్రన్ కి ఏంటంటే ఫస్ట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే బ్రెస్ట్ ఫార్మేషన్, అంటే కొన్ని ఏరియాస్ లో అన్వాంటెడ్ హెయిర్ పెరుగుతాం, ఇవన్నీ ఫస్ట్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత మెచ్యూర్ అవుతారు. కొంతమందికి ఏంటంటే సైమల్టేనియస్ గా మెచ్యూరిటీ అవుతూనే ఇవన్నీ ఆర్గన్స్ ఫామ్ అవుతాం, అంటే ఆర్గన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అగైన్ ఐసే ఇట్ ఈస్ నార్మల్ ఎంటిటీ. ప్రాబబ్లీ తన బాడీ స్టేచర్ బట్టి, ఫ్యామిలియల్ కండిషన్స్ బట్టి, అండ్ ద ఫుడ్ దట్ షీ టేక్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్టి తన బాడీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కూడా పీరియడ్స్ రావచ్చు. యూజువల్గా మాకు డెఫినేషన్ ప్రకారం చూస్తే 11 ఇయర్స్ వరకు పీరియడ్ ఫస్ట్ పీరియడ్ వస్తే దాని మెనార్కీ అంటాము. లేదు అని అంటే అట్లీస్ 15 to 16 ఇయర్స్ వరకు సెకండరీ డెవలప్మెంట్స్ అవుతూ కూడా పీరియడ్ రాకపోతే నాట్ టు వరీ అని చెప్తాము. సో ఇట్ కుడ్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ. దర్ మెనీ స్టేజెస్ ఇన్ దాట్ ఆల్సో, మెనార్కీ, టెలార్కీ అని చెప్పి ఒక్కొక్క ఆర్గన్ ఫార్మేషన్. సో ఆల్ గో బై హ్యాండ్ ఇన్ హ్యాండ్. చెప్పినట్టు సీక్వెన్స్లో అవ్వాలని లేదు, కొంతమందికి అది ఎర్లీ ఇది ఎర్లీ అన్నట్టు అవుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే చాలా వరకు కూడా ఎర్లీగా మీరు అన్నట్లు అంటే 9 ఇయర్స్కో లేకపోతే 10 or 11 ఇయర్స్కి అయితే పేరెంట్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్లు కొన్ని కొన్ని చోట్ల దాన్ని బాగా సెలబ్రేట్ చేస్తారు. అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది అని అంటే పుష్ప అవుతుంది అంటే సెలబ్రేట్ చేసుకుంటారు, గ్రాండ్గా చేసుకోవటం చెప్పడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. బట్ అట్ ప్రెసెంట్ ఏమైపోతుందంటే ఎర్లీగా అవటం వల్ల ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం, చాలా సీక్రెట్గా ఉండడము, బయటకి కూడా ఆడపిల్ల అమ్మాయిని పంపించకుండా ఉండడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? సో టాక్ టు యువర్ గర్ల్ అబౌట్ ఇట్ రైట్ ఫ్రమ్ ఏజ్ 7 to 8 ఇయర్స్, అంటే రైట్ ద మినిట్ దట్ షీ కమ్స్ టు 6th grade నుంచి జస్ట్ టెల్ యువర్ గర్ల్ ఆర్ లైక్ మీ సొంత బిడ్డ, మేబీ యువర్ డాటర్, మేబీ యువర్ సిస్టర్, యంగర్ సిస్టర్ అయి ఉండొచ్చు, మీ కజిన్ సిస్టర్ అయి ఉండొచ్చు, జస్ట్ టెల్ దెమ్ వాట్ పీరియడ్స్ ఆర్. యూ షుడ్ స్టార్ట్ టాకింగ్ టు దెమ్ అబౌట్ వాట్ పీరియడ్స్ ఆర్, మీ బాడీలో అయ్యే చేంజెస్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తే షీ విల్ నో బెస్ట్ హౌ టు టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ బాడీ, షీల్ నో హౌ బెస్ట్ టు యునో మూవ్ అలాంగ్ విత్ ద సొసైటీ అనేది. సో మీరు ఎట్లయితే అన్నారో పుష్పావతి మెచ్యూర్ ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటున్నారో, దేర్ ఆర్ సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏరియా where they think it is a cultural crime mandi. There are societies ఇది ఎట్లా అంటే దేబుల్ ఇట్ యాజ్ బహిష్ట, మైలు, బయట ఉంటాము, అంటు, ముట్టు అని చెప్పి, వేర్ ఉమెన్ కాదు, గర్ల్ కాదు, దే ఆర్ ఫార్బిడన్ ఫ్రమ్ ఎంటరింగ్ ద హోమ్, ఫార్బిడన్ ఫ్రమ్ అంటే కిచెన్లోకి రానిరు, బెడ్రూమ్లోకి రానిరు, పూజల్లోకి పార్టిసిపేట్ చేయనియరు. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ స్కూల్ డ్రాప్అవుట్స్ ఆల్సో. సో రీసెంట్గా ఒక స్టడీ అయితే స్కూల్ గోయింగ్ కిడ్స్, 10th class స్కూల్ గోయింగ్ కిడ్స్ని వెళ్ళి అడిగితే వాట్ పీరియడ్స్ ఆర్, పీరియడ్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని అడిగితే యూ వుడ్ బి సర్ప్రైజ్ టు నో దట్ ఓన్లీ 52% ఆఫ్ ద గర్ల్స్ నో వాట్ టు యూజ్, ఎట్లా వాడాలి, హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు పీరియడ్స్ గురించి కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఎ బ్యాడ్ స్టిగ్మా అండ్ టాబూ ఇన్ అవర్ కల్చర్ అనమాట. ద మోర్ దట్ యూ టాక్ అబౌట్ ఇట్ టు యువర్ యంగర్ వన్స్, ద మోర్ ఈవెన్ ఈక్వల్గా బాయ్స్తో కూడా ఎడ్యుకేటెడ్గా ఉండాలి, లైక్ వాట్ చేంజెస్ టు అకర్ ఇన్ గర్ల్స్, హౌ టు రెస్పెక్ట్ దెమ్, హౌ టు టాక్ టు దెమ్ అబౌట్ ఇట్. ఇంకొకటి కూడా, సారీ టు ఇంటర్ప్రెట్ యు డాక్టర్ గారు, చెప్పాలి, ఇప్పుడు యాక్చువల్లీ చాలా స్కూల్స్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని ఎట్లా చెప్తున్నారో పిల్లలకి తెలియాలి ఏ విధంగా ఉండాలని. అండ్ దట్ ఇది కూడా ఖచ్చితంగా అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కూడా స్కూల్స్లో కూడా ఖచ్చితంగా చెప్పాలి ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు హైజీనిక్గా ఉండాలి, ఆ టైంలో ఎందుకంత కేర్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు అనేది, అసలు ఏం జరుగుతుంది, బాడీలో చేంజెస్ ఏమవుతూ ఉంటాయి అనేది కూడా ఓపెన్ అప్ క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. కొంతలో కొంత అంటే ఓకే మంది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నాము జాగ్రత్తగా ఉండాలని. అండ్ మీరు అన్నట్లుగా చాలా మందికి కూడా అసలు హైజీనిక్గా ఉండాలి, అసలు ఏం యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, అసలు వీటికి సంబంధించి అంత అసలు నాలెడ్జ్ అనేది దాని గురించే తెలియదు. కరెక్ట్గా వాళ్ళు అయిన తర్వాత వెళ్ళి ఇంట్లో చెప్తే ఇంకా వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టడం, ఆ 10 డేస్ లేకపోతే 9 డేస్ వరకు ఉంచేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత స్నానం చేయించేసిన తర్వాత పంపించేయడం చేస్తున్నారు, కానీ వాళ్ళకి
వాళ్ళకంటే ఈవెన్ పేరెంట్స్ కూడా అంటే ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఇట్లా ఇట్లా ఉంది, ఇంకా బాడీలో గ్రోత్ మార్పులు అనేవి జరుగుతాయి, చేంజెస్ వస్తాయని పేరెంట్స్ కూడా చెప్పట్లేదు. సో అది ఎంత ఇంపార్టెంట్ అంటారు చెప్పడం అనేది కూడా. ఫ్యామిలీ హూ హ్యాస్ ఎ గర్ల్ ఇన్ ఇట్, అంటే ప్రతి ఫ్యామిలీలో ఒక బేబీ గర్ల్ పుట్టింది అని అనుకోండి, ఆ ఫ్యామిలీ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హౌ టు గివ్ హర్ బెస్ట్ హెల్త్ పాసిబుల్. ఎట్లా అంటే రైట్ ఫ్రమ్ హర్ టీనేజ్, రైట్ ఫ్రమ్ హర్ ప్యూబర్టీ టైమ్, అంటే రైట్ ఫ్రమ్ 7th 8th grade ఒక మదర్గా షీ షుడ్ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్ అనమాట. నీ బాడీలో చేంజెస్ ఏంటి, నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు అన్నట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా తనకి చెప్తూనే మెన్స్ట్రేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఒకవేళ యంగర్ సిబ్లింగ్ అని ఎల్డర్ మేల్ సిబ్లింగ్ అంటే బాయ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి దే షుడ్ నో హౌ టు గివ్ హర్ ప్రైవసీ అట్ దట్ టైమ్, హౌ నాట్ టు యునో తన బాడీలో ఉండే చేంజెస్ని హౌ షుడ్ హీ రెస్పెక్ట్ ఇట్, లైక్ హీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్ ఆర్ ఎనీథింగ్. అండ్ అట్లానే ఫాదర్కి అంకుల్స్కి ఎవ్రీబడీ హ్యాస్ దర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఎట్ దట్ గర్ల్ అండ్ టెల్ అండ్ ఆమెకి చెప్పాలి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి, పీరియడ్స్ టైంలో ఏం చేయాలి అని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దిస్, టీచర్స్ షుడ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ ఇన్ ద స్కూల్స్ అండ్ స్కూలింగ్స్ కాకుండా ఇంటర్ కాలేజ్ ఆ కాలేజ్ గ్రూప్లో కూడా దేర్ థ్యాంక్స్ టు మెనీ ఎన్జిఓ టీమ్స్ అండ్ మెనీ డాక్టర్స్ ఆర్ వాలంటీరింగ్ దెమ్సెల్ఫ్ టు గో టాక్ అబౌట్ ఇట్ ఇట్ ఇన్ ఓపెన్. నాట్ మెనీ డాక్టర్స్, నాట్ మెనీ ఎన్జిఓ సొసైటీస్, నాట్ మెనీ పీపుల్ మాట్లాడతారు దీని గురించి, బికాస్ దే థింక్ దిస్ ఈజ్ నాట్ ఎ టాపిక్ టు డిస్కస్ అబౌట్ యాక్చువల్లీ. బట్ దిస్ ఈజ్ ఆల్ ద మోర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ ఉమెన్కి ఇందాక చెప్పినట్టు 11 to 15 years పెద్ద మనిషి అయింది అండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఈ సైకిల్ అనేది ప్రతి నెల ఒక ఉమెన్ హ్యాస్ టు ఫేస్ ఇట్ టిల్ హర్ మెనోపాజ్. మెనోపాజ్ అనేది మీకు యూజువల్గా 40 to 45 వరకు రావచ్చు ఇండియన్ గ్రూప్లో, లేదా 50 యా 45 to 50 కూడా ఉంది, కానీ డెఫినేషన్ కీప్స్ చేంజింగ్. సో ఎవ్రీ మంత్ షీ హ్యాస్ టు ఫేస్ దిస్ మెన్స్ట్రేషన్ ఫర్ ఆల్మోస్ట్ క్వార్టర్ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. ఇమాజిన్ ఫ్రమ్ 15 to 45 అంటే 30 years ఆఫ్ ఎక్స్పోజర్. ఎవ్రీ మంత్ షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్, బికాస్ ఇన్ఫెక్షన్ అనేది హై ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట మెన్స్ట్రేషన్ టైంలో హైజీనిక్గా లేకపోతే. సో ఎందుకు అంటే బేసిక్ కామన్ థింగ్ ఏంటంటే అండి, ఇందాక నేను చెప్పినట్టు యూట్రస్ నుంచి ఏదైతే బ్లడ్ బయటకు వస్తానికి మౌత్ ఓపెన్ ఉంటుందో, ఏ విధంగా అయితే బయట నుంచి లోపలికి వస్తానికి దారి ఉందో అదే విధంగా ఇన్ఫెక్షన్ ఉంటే బయట నుంచి లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఒకవేళ జాగ్రత్త తీసుకోకపోతే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విల్ డబుల్. అండ్ ఎవ్రీ మంత్ ద మోర్ దట్ షీఈస్ గెటింగ్ ఎక్స్పోజ్ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ షీ ఫాలింగ్ సిక్. సో షీస్ కాంప్రమైజింగ్ ఆమె లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకుండా అన్హైజీనిక్ ప్రాక్టీస్ కానీ కంటిన్యూ చేస్తే స్లోలీ తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిటోరియేట్ అవుతుంది. సో ఉమెన్ బీయింగ్ యునో మేజర్ పార్ట్ ఇన్ ద ఫ్యామిలీ, మేజర్ పార్ట్ ఇన్ ద సొసైటీ, తన లైఫ్ తను కాంప్రమైజ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఇన్ టర్న్ ఫ్యామిలీ మొత్తం అంతా డిటోరియేట్ అవుతుంది. సో యూ షుడ్ గివ్ హర్ గుడ్ హెల్త్. చాలా మంది ఇది ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, పీరియడ్స్ టైంలో స్నానం చేయకూడదు, పీరియడ్స్ టైంలో ఫస్ట్ 5 days చేయకూడదు, 5th day తల స్నానం చేయాలి, బయట ఉండాలి. అండ్ అడుగుదాం అనుకున్నాను, ఇంకొంతమంది కూడా ఇమీడియట్ గా వెళ్ళి బాత్ చేసి హెడ్ బాత్ చేసి కానీ లోపలికి రా, లేకపోతే బయటే స్నానం చేసి ఆ తడి బట్టలతో అట్లానే వచ్చి చేయించేసుకో, ఇలా చాలా థింగ్స్ చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఆ టైంలో ఎలా ఉండాలి కూడా చెప్తారా? బేసికల్గా మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ వాడే ప్రోడక్ట్ గురించి మీకు తెలుసుకోండి. ఐ జస్ట్ టాక్ అబౌట్ ద ప్రోడక్ట్స్ ఇన్ అ వైల్. మీరు వాడే ప్రోడక్ట్స్ మీరు సరిగ్గా హ్యాండ్లింగ్ చేస్తున్నారా లేదా, శుభ్రతగా హ్యాండ్స్ ఫస్ట్ పెట్టుకోవాలి. ఎనీ ప్రోడక్ట్ దట్ యూ టచ్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ హ్యాండ్స్ వాష్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్, చాలా మంది స్నానాలు చేయకపోతే ఉంటుంది, అలా కాకుండా ఇన్ఫాక్ట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ టేక్ బాత్ ట్వైస్ డేడే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్, మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారో దాన్ని బట్టి దాని ఫ్రీక్వెన్సీ ఆఫ్ చేంజింగ్ ఉండాలి. చూస్తే ఒకవేళ శానిటరీ ప్యాడ్ అనుకోండి, ఎవ్రీ 4th hour చేంజ్ చేసుకుంటాము, డిపెండింగ్ ఆన్ ద ఫ్లో మీరు చేంజ్ చేసుకుంటాము, ఇంకా శుభ్రంగా పెట్టుకుంటాము, ఆ ఏరియాని ఎప్పుడు క్లీన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ వాడటానికి రెడీ చేసుకుంటాము. ఇంకా వాడిన పదార్థాలు కూడా మీరు ఇక్కడ అక్కడ పడేయకుండా జస్ట్ దాన్ని ఒక కవర్లో నీట్గా సెల్ఫ్ సీలింగ్ కవర్లో వేసి డస్ట్బిన్లో వేస్తాం. అనే డాక్టర్ గారు, చాలా మంది కూడా అట్ ప్రెసెంట్ చూస్తున్నాం కదా అమ్మాయిలు చాలా అంటే ఇరెస్పాన్సిబుల్గా ఎట్లా పడితే అలా పడేయడము, ప్రాపర్గా వాటిని మళ్ళీ ప్యాక్ చేసి నీట్గా పడేయడం లాంటివి చేయట్లేదు, ఎలా అంటే అలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నారు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా ఒకసారి చెప్తారా? సో మనము ఇప్పుడు
థ్యాంక్స్ టు ద న్యూయర్ ఇన్వెన్షన్ మనకి వేరే వేరే టైప్స్ ఆఫ్ శానిటరీ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి మనకి. సో ఇనిషియల్ గా పూర్వకాలంలో చూసుకుంటే అంటే క్లాత్ వాడేవాళ్ళు. సో క్లాత్ వాడతాం తప్పు కాదు, నాట్ ఎవర్ ఎవ్రీబడీ ఈజ్ ఎఫోర్డబుల్, అందరికి అంత ఎఫోర్డబిలిటీ ఉండదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అవైలబిలిటీ ఉండదు. ఇప్పుడు మీరు ట్రైబల్ రీజన్స్ లోకి వెళ్తే అక్కడ వరకు శానిటరీ ప్యాడ్స్ చేరవు. సో అవైలబుల్ అయ్యే మెథడ్ క్లాత్ అనేది ఈజీగా, మనము సిన్స్ సెంచురీస్ చూసేది ఏంటంటే క్లాత్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ వాడే క్లాత్ ప్రాపర్ క్లాత్, అంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకుండా ప్రాపర్ కాటన్ అబ్జార్బ్ అయ్యే క్లాత్ వాడుకుని ఒక్కసారి వాడిన క్లాత్ని మీరు డిస్పోజ్ చేసేసేయండి. డిస్పోజ్ చేసేది కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏం ఫెసిలిటీస్ లేదు అనుకోండి, అక్కడ ఇక్కడ పడేయకుండా జస్ట్ మీ పెరట్లోనే కానీ మీ వెనకాల గార్డెన్లో కానీ జస్ట్ గొయ్యి తీసేసి దాంట్లో పెట్టండి. క్లాత్ ఏంటంటే మట్టిలో కరిగిపోతాయి. సో మీరు అది ఒకవేళ బర్రీ చేద్దాం మీకు అది బాగాలేదు అనుకోండి, బర్న్ అయినా చేసేసేయండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్ చేసిన ఒకటి బరీ చేసిన ఒకటి. మీరు వాడే క్లాత్ కంపల్సరీ శుభ్రంగా ఉండాలి, స్టార్చ్ ఫ్రీగా ఉండాలి, అంటే గంజి లాంటివి పెట్టకుండా ఉండాలి. ఇది వాడే ముందు మీరు ఏ క్లాత్ అయితే వాడబోతున్నారో శుభ్రంగా హాట్ వాటర్లో దాన్ని సోక్ చేసి బాయిల్ చేసి ఎండలో డ్రైగా అయిన తర్వాతే వాడాల్సి వస్తుంది అన్నమాట. క్లాత్ కూడా ఎలా యూజ్ చేయాలని చెప్తున్నారు కాబట్టి సో ప్లీజ్ క్లియర్ గా అది అర్థం చేసుకోండి అందరు. సో క్లాత్ తర్వాత నెక్స్ట్ ఇన్నోవేషన్ ఏంటంటే కామన్ గా మనకు తెలిసేది ఏంటంటే శానిటరీ ప్యాడ్స్. రైట్, దానికన్నా ముందు ఇంకొక క్వశ్చన్ కూడా డాక్టర్ గారు, ఇప్పుడు మీరు క్లాత్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ చాలా వరకు కూడా వెళ్ళవు కొన్ని కొన్ని చోట్ల అక్కడ ప్యాడ్స్ అవైలబిలిటీ ఉండదని, బట్ క్లాత్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా రిపీటెడ్ గా యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఈ మంత్ యూజ్ చేసిందే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక మంత్ అలా ఒక 2-3 మంత్స్ 3-4 మంత్స్ కంటిన్యూస్ గా ఒకటే క్లాత్ ని కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా యూజ్ చేయడం వల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పి నెక్స్ట్ దాన్ని. సో క్లాత్ వచ్చేసండి చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని జస్ట్ ఊరికే వాష్ చేసేసి ఎండలో వేసేస్తారు, దాని తర్వాత అది ఆరిందో లేదో అని కూడా చూడకుండా వాడతారు. దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో అలా క్లాత్ ప్రాపర్గా ఎండలో కూడా కొంతమంది ఆరబెట్టారు ఎక్కడంటే అక్కడ నార్మల్గా అలా పిండేసేసి వేసేసుకుంటూ ఉంటారు వాష్రూమ్స్లో అలా పెట్టేసుకొని, అండ్ డాక్టర్ గారు అన్నట్లుగానే అవి ప్రాపర్గా డ్రై అయ్యా లేదో కూడా చూసుకోకుండా మళ్ళీ అగైన్ వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల అలా యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. సో ఒకవేళ మీకు ఇందట చెప్పినట్టు క్లాత్ ఈస్ ద ఓన్లీ సోర్స్ అనుకోండి, ఎవ్రీ టైం ఒకవేళ మీరు ఒక స్ట్రెచ్ ఆఫ్ దుపట్ట ఏదైనా స్ట్రిప్ చేస్తే ఒక స్ట్రిప్ ఒకసారి ఇంకొక స్ట్రిప్ ఇంకొకసారి వాడితే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ రీయూజింగ్ దెమ్. సో ఇట్లాంటి ఓళ్ళకి ఎవరికైతే క్లాత్ అలవాటు ఉందో అయితే న్యూయర్ గా ఏమొస్తున్నాయంటే క్లాత్ లోనే మెటీరియల్ తో మనకి రీయూజబుల్ ప్యాడ్స్ అనేవి ఒకటి వచ్చినాయి. సో ఈ రీయూజబుల్ ప్యాడ్స్ అంటే ఒకసారి కొన్నాం అనుకోండి ఎకనామికల్ గా యూ కెన్ యూజ్ ఇట్ సే 50 times 100 times అని దాని మీద దాని షెల్ఫ్ లైఫ్ ఇస్తారు, దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. అగైన్ దీన్ని వాడే పద్ధతి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సేమ్ థింగ్, అగైన్ వాడేసిన తర్వాత దాన్ని మొత్తం నీట్గా వాష్ చేసుకుని సన్ సోక్ డ్రై అయిన తర్వాతే వాడాల్సి వస్తుంది. ఎండలో చాలా వరకు కూడా ఎండలో కొంతమంది అంటే ఎవరైనా చూస్తారేమో చెప్పేసి చాలా నీడల్లో ఎక్కడో కార్నర్స్ లో పెట్టేసి చేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా కొంచెం యూ సెడ్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. చాలా మంది ఏంటంటే అవుట్ ఆఫ్ ఎంబారస్మెంట్, అవుట్ ఆఫ్ యూనో పెద్ద వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి ఎక్కడో చిన్న కార్నర్ బాల్కనీలో లేకపోతే ఇంట్లో కిచెన్ లో అట్లా చేస్తారు. నో, డోంట్ డూ దాట్. సన్ సోక్డ్ సన్ డ్రైడ్ ఉండాలి, ఎండ అనేది తగలాలి, పొడిగా ఉండాలి, అప్పుడే వాడుకోవాలి. సో ఎండలోనే వాటిని కూడా ప్రాపర్ గా వాష్ చేసుకుని ఆరపెట్టుకుని ప్రాపర్ గా డ్రై అయిన తర్వాతే మళ్ళీ అగైన్ యూజ్ చేయాలి. అండ్ మీరు అన్నట్లుగానే వాటిలో ప్యాంటీస్ లో అట్లా ఆ టైప్ అయితే రావడం జరిగింది. సో దే హావ్ లైక్ అ స్మాల్ బటన్ అన్నమాట. సో ప్యాంటీకి వెనకాల బటన్ లాగా యూ కెన్ జస్ట్ స్టిక్ ఇట్ ఆఫ్, యా సేమ్ లైక్ డైపర్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో దాట్ మనకి ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. కాకపోతే అది రిమోట్ కంట్రీస్ లో రిమోట్ ప్లేసెస్ లోకి ఇంకా దాని గురించి అంత అవగాహన లేదు. బట్ ఎన్జిఓ టీమ్స్ అన్ని టీమ్స్ ట్రై చేస్తున్నాయి. సో హోప్ఫుల్లీ వన్ డే దట్ ఇట్ షుడ్ గో దేర్. అండ్ అగైన్ నెక్స్ట్ ప్యాడ్స్,
ఇప్పుడు కామన్ గా అందరికి అవైలబుల్ అయ్యేది ఎక్కువగా యూజ్ చేస్తుంది కూడా ప్యాడ్స్, బట్ అవి కూడా కొంతమంది ప్రాపర్ గా యూజ్ చేస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎలా పడితే అలా వాటికి ఎలా యూజ్ చేయాలనే తెలియక ఎలా అంటే అలా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలా యూజ్ చేయాలంటారు? సో శానిటరీ ప్యాడ్స్ అనేదండి మనకి వేరే వేరే బ్రాండ్స్ లో వేరే వేరే సైజెస్ లో వేరే వేరే మెటీరియల్స్ లో మీకు దొరుకుతున్నాయి. సో చూస్ ద బెస్ట్ వన్ ఫర్ యూ, చూస్ ద బెస్ట్ వన్ ఫర్ ద డే. ఒక్కొక్కరికి ఒక డే లో ఫ్లో హెవీ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక ఫ్లో తక్కువ ఉంటుంది. సో ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు మీరు మీ వాడదం బట్టి ఎట్లా ఏది బెస్ట్ అది యూజ్ చేసుకోండి. ఇంకా శానిటరీ ప్యాడ్స్ ఎంత ఏ సైజ్ తీసుకున్నా ఏది తీసుకున్నా నాట్ మోర్ దెన్ 4 or 6 hours యూ షుడ్ లెట్ ఇట్ స్టే అన్నమాట. కొంతమంది ఎప్పుడు మార్నింగ్ పెట్టుకోండి, దానికంటే 8 hours వరకు అట్లా ఉంది. సో ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ కిడ్స్ కానివ్వండి, లేకపోతే ఏరియాస్ రిమోట్ ఏరియాస్ లో వేర్ దే డోంట్ హ్యావ్ ఎ ఫెసిలిటీ, లైక్ బాత్రూమ్ లేని ఫెసిలిటీ, శానిటేషన్ లేని ఫెసిలిటీ, చివరికి వాటర్ వాష్ చేసుకునే ఫెసిలిటీ లేని ఏరియాస్ లో కూడా ఈ ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ఎంబారస్మెంట్ నేను ఇది ఎట్లా వాడాలి ఎట్లా చేంజ్ చేయాలి ఆ ప్లేస్ లేకుండా చాలా మంది గర్ల్స్ కానీ చాలా మంది ఉమెన్ కానీ సఫర్ అవుతున్నారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే దే కంటిన్యూ టు యూజ్ ద ప్యాడ్ లైక్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. కొన్ని ప్యాడ్స్ ఓకే ఫైన్ 6 hours కన్నా ఎక్కువ ఉంటాయి, బట్ యూ కెన్ యూజ్ ఇట్ బట్ అట్లీస్ట్ ఇన్ అ డే 2 pads అన్న చేంజ్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఈ ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో దాని డిస్పోజబుల్ మెథడ్ ఒకటి. ఇప్పుడు డిస్పోజింగ్ వచ్చేసి ఒకటి ఏంటంటే ఈ శానిటరీ ప్యాడ్స్ అనేదంటే కింద లేయర్ వచ్చేసి ప్లాస్టిక్తో మేడ్ ఆఫ్ అవుతుంది. సో ఈ ప్లాస్టిక్ అనేది మీరు ఒకవేళ కమోడ్స్లో వేసి ఫ్లష్ చేశారు అనుకోండి, అనవసరంగా ఏంటంటే సగం సేపు డ్రైనేజ్ బ్లాక్ వచ్చేసేసి ఈ శానిటరీ ప్యాడ్స్ వల్ల అని అంటారు. సో నెవర్ ఎవర్ డూ దట్. డిస్పోజ్ ఇట్ ఇన్ అ రోలింగ్ సెల్ఫ్ రోలింగ్ కవర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ బేసిక్ ఒక టిష్యూ పేపర్లో అయినా రోల్ చేసేసి అది మీరు ఐదర్ డిస్పోజింగ్ బ్యాగ్స్ ఉంటే డిస్పోజింగ్ బ్యాగ్స్లో వేసేసుకుని డస్ట్బిన్లో వేయండి. ఒకవేళ అది కూడా పాసిబుల్ లేదు అనుకోండి, ఒక స్మాల్ పాలిథిన్ బ్యాగ్లోనే పెట్టుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్స్ యూ కెన్ డిస్పోజ్ ఇట్ ఇన్ అ ఫార్ ఆఫ్ ప్లేస్. సో అయితే ఈ ప్యాడ్స్తో ప్రాబ్లం ఏంటంటే ఒక్క ప్యాడ్ విల్ టేక్ సమ్ మిలియన్ ఇయర్స్ టు డీకంపోజ్. డీకంపోజ్ అంటే ఇప్పుడు మన సాయిల్లో వేసే చెత్త అంతా కరగాలి, అట్లా కరగనప్పుడు అది ఒక ప్లాస్టిక్ మెటీరియల్గా అలా ఉండిపోతుంది. సో ఇప్పుడు దాన్ని కూడా మార్చి ఇన్నోవేషన్ ఎట్లా వచ్చిందంటే డిస్పోజబుల్ ప్యాడ్ సారీ బయోడీగ్రేడబుల్ ప్యాడ్స్ అని వస్తున్నాయి. బయోడీగ్రేడబుల్ ప్యాడ్స్ ఏంటంటే సాయిల్లోకి ఈజీగా కరిగిపోతాయి. సో దే ఆర్ యాజ్ ప్రైజీ యాజ్ ద నార్మల్ శానిటరీ ప్యాడ్స్, జస్ట్ ద అవైలబిలిటీ ఒక్కటే ఇంకా మార్కెట్లో ఎక్కువ లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ ఐ సే సెల్ఫ్ అంటే ఇంకొకటి కూడా ఏంటంటే డాక్టర్ కామన్ గా అందరు అమ్మాయిలు ఇబ్బంది పడుతుంది కూడా అంటే ఎక్కువ డేస్ అయ్యే వాళ్ళకి. సో ప్యాడ్స్ కంటిన్యూస్ గా యూజ్ చేసి చేసి ఉండడం వల్ల పర్టికులర్ ప్లేస్ లో ర్యాషెస్ లాగా రావడం అనేది, సో ప్యాంటీస్ వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ టైంలో ఒకవేళ అలా ర్యాషెస్ తో కానీ మొత్తం అక్కడంతా కమిలిపోయినట్టు అయిపోయి ర్యాషెస్ లాగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఈవెన్ వాటర్ తో వాష్ చేసుకోవాలన్నా కానీ పెయిన్ అనిపిస్తూ మంటగా అనిపిస్తుంది. సో ఎలా క్లీన్ గా ఉంచుకోవాలి, ఏమన్నా ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయి ఆ టైంలో యూజ్ చేయడానికి పర్టికులర్ గా? రైట్. సో చాలా మందికి ఏంటంటే ఇఫ్ టైంకి చేంజ్ చేయకపోయినా ప్రాపర్ ఎయిర్ ఏరియేషన్ అవ్వకపోయినా ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఏ ప్యాంటీ పడితే ఆ ప్యాంటీ వేసుకుంటారు, అలా కాకుండా కాటన్ ప్యాంటీ క్లీన్ ప్యాంటీస్ వేసుకోపోయినా అక్కడ అనేది ఏంటంటే మాయిస్ట్ హ్యూమిడ్ ఎక్కువ పట్టేసేసి అక్కడ ఏరియేషన్ ఎక్కువ లేకుండా స్కిన్ అంతా మీకు కమిలిపోయినట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యూజింగ్ శానిటరీ ప్యాడ్సే అనుకోండి, చేంజ్ ఇట్ ఆఫెన్ ఎవ్రీ 4th hourly 5th hourly. డోంట్ లెట్ ఇట్ అంటే ఎక్కువసేపు అక్కడే కూర్చుంటాను, మీఆర్ ఇన్ఫ్యాక్ట్ హెల్పింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద బ్యాక్టీరియా టు గ్రో అనమాట. సో కీప్ చేంజింగ్ ఇట్. ఇంకా ఇంకొక కామనెస్ట్ ఆఫ్ కామనెస్ట్ థింగ్ వాష్రూమ్ ఎవ్రీ టైమ్ దట్ యూ చేంజ్ అ ప్యాడ్ యూజ్ ద వాష్రూమ్, అండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా వాష్ చేసుకుని ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేసుకుని యూ టేక్ దట్ సింపుల్ ప్రికాషన్ రైట్, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు ఫేస్ ప్రాపర్గా. ఫస్ట్ అంటే ఇంకొకటి చేంజ్ చేసుకునే ముందు ప్రాపర్గా వాటర్తో వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని నెక్స్ట్ న్యూది పెట్టుకుంటే కనుక కొంతవరకు కూడా ఆ ర్యాషెస్నెస్ వాళ్ళకి ఏదైతే సఫర్ అవుతున్నారో అది రాకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్, ఈ ర్యాషెస్ ఫేస్ చేస్తాం కానీ శానిటరీ ప్యాడ్స్ అవునన్నా కదన్నా కొంచెం కంబర్సం వాడటానికి. చాలా మందికి ఏంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలన్నా, ఎస్పెషలీ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేదా హార్స్ రైడింగ్ లాంటివి చేయాలన్నా,
లేకపోతే డ్రైవింగ్ చేయాలన్నా ఇబ్బంది ప్యాడ్స్తో, అండ్ యూ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ఇట్ ఆఫ్ అని అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దెర్ ఇస్ దిస్ న్యూ ఇన్నోవేషన్, న్యూ కాదు పాత పద్ధతి, మెన్స్ట్రల్ కప్స్ ఇంకా ట్యాంపాన్స్ అని చెప్పి. సో ఫస్ట్ ట్యాంపాన్స్ గురించి మాట్లాడదాము. ట్యాంపాన్స్ వెస్టర్న్ కంట్రీస్లో కామన్గా అందరు వాడతారనమాట. ట్యాంపాన్స్ అనేయండి అబ్జార్బబుల్ కాటన్ రెక్టాంగిల్ సార్ట్ ఆఫ్ అ పీస్ అనమాట. ఈ వచ్చేసి ట్యాంపాన్స్ మనము వెజైనాలో ఇన్సర్ట్ చేసుకుంటే బ్లడ్ అనేది అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇదేంటంటే ఒక చిన్న తోకలాగా వస్తుంది, ఆ తోక పట్టుకుని లాగేసేయచ్చు. పెట్టుకునే మెథడ్ ఉంటుంది, మెథడ్ లాగా పెట్టుకుని వాడి ఆపేసేయచ్చు. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రల్ కప్స్ అని వస్తున్నాయండి. ఈ రోజు చాలా అంటే ఎక్కువగా వినిపిస్తుంది మెన్స్ట్రల్ కప్స్ కన్నా చాలా బెస్ట్ అండ్ కంఫర్టబుల్ అని కూడా చాలా మంది చెప్తున్నారు. అగైన్ అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా పెట్టుకోవాలనేది దాని గురించి చెప్పి అసలు దీనివల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయనేది కూడా చెప్తారా? మెన్స్ట్రల్ కప్స్ అనేయండి ఈ రోజుల్లో మనకి సిలికాన్ బేస్డ్ వస్తున్నాయి, రబ్బర్ బేస్డ్ వస్తున్నాయి. దే ఆర్ బెల్ షేప్డ్ స్ట్రక్చర్ కప్స్ లాంటివి అండి. సో ఇట్ కమ్స్ లైక్ విత్ అ బెల్ అండ్ దెన్ దానికి ఒక కింద ఒక స్టాక్ అంటారు, దాని తోక అంటారు అనమాట ఇంగ్లీష్లో. సో ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. మెన్స్ట్రల్ కప్స్ అనేవి మనము రీసెంట్గా ఇండియాలో వాడతాం మొదలు పెట్టాం కానీ వెస్టర్న్ కంట్రీస్లో, ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ కంట్రీస్లో ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు వాడతాము. ఈ చాలా సైజెస్లో వస్తాయి, స్మాల్ అని చెప్పి, మీడియం అని చెప్పి, లార్జ్ అని వస్తాయి. సో స్మాల్ వచ్చేసేసి అన్మ్యారీడ్ గర్ల్స్ బిఫోర్ హర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వీళ్ళు వాడుకోవచ్చు. మీడియం సైజ్ వచ్చేసి 1 ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, 1 నార్మల్ డెలివరీ అయిన తర్వాత కానీ, లేకపోతే నార్మల్ ఫ్లో ఉన్న వాళ్ళు మీడియం వాడుకోవచ్చు. 2-3 ప్రెగ్నెన్సీస్ నార్మల్ వెజైనల్ డెలివరీ అయిన వాళ్ళకి, లేకపోతే హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకి లార్జ్ కప్ అనేది వాడతారు. ఇది బేసికల్గా ఎలా వాడాలి అంటే అండి, మీరు మెన్స్ట్రల్ కప్ ఒక మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దాని షెల్ఫ్ లైఫ్ అనేది చూడండి. కొన్ని 5 ఇయర్స్ ఉంటాయి, కొన్ని 2 ఇయర్స్ ఉంటాయి, కొన్ని 10 ఇయర్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ మీ వాడదల బట్టి మీరు ఎన్ని ఇయర్స్ వాడదాం అనుకుంటున్నారు. సో ఐ పర్సనలీ లైక్ 5 ఇయర్స్ అనమాట. సో యూ కెన్ చేంజ్ ఇట్ వన్స్ ఇన్ అ వైల్. తీసుకురాగానే వెంటనే దాన్ని వాడకుండా కొంచెము బాయిలింగ్ వాటర్లో, అంటే 100 degrees ఆఫ్ టెంపరేచర్ అంటారు, మనం 100 degrees మెజర్ చేయలేము కాదు, బుడగలు వచ్చే వాటర్ బాయిల్ అయ్యేంత వరకు చూసి ఈ మెన్స్ట్రల్ కప్ అనేది దాంట్లో వేసి ఒక 10-15 minutes లెట్ ఇట్ బాయిల్ అండి. కరిగిపోదు, ఏం అవ్వదు. దెన్ టేక్ ఇట్ అవుట్ విత్ గుడ్ క్లీన్ హ్యాండ్స్ అగైన్. వెన్ ఎవర్ యూర్ హ్యాండ్లింగ్ ఎనీ ఆఫ్ ద మెన్స్ట్రల్ ప్రొడక్ట్స్, హ్యాండ్స్ క్లీన్గా ఉండేటట్టు చూడండి. ఇది మీరు ఒక స్పూన్తో లాంటి దాంట్లో తీసుకుని బయట డ్రై పెట్టేసిన తర్వాత, వన్స్ ఇట్ కమ్స్ డౌన్ టు రూమ్ టెంపరేచర్, ఆ బెల్ అనేది మీకు కప్ తీసుకుని ఇండెక్స్ ఫింగర్తో ఇట్లా ఒకసారి పుష్ చేస్తే అది లోపల వైపుకి ముడుచుకుని ఒక డబ్ల్యూ షేప్ కానీ యూ షేప్ కానీ ఫామ్ అవుతుంది అనమాట. ఇది మీరు వెజైనల్ లోపలికి ఐదర్ స్క్వాటింగ్ పొజిషన్, అంటే మీరు రోటీ చేసినప్పుడు కూర్చునేటట్టయినా, లేదా ఇండియన్ కమోడ్స్ వాడుకునేటప్పుడు కూర్చునేటట్టయినా అట్లయినా కూర్చుని, లేకపోతే అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు ఇండియన్ కమోడ్స్ లో కూర్చున్నట్టు స్క్వాటింగ్ పొజిషన్ తీసుకుంటాం. ఎటువంటి దీనిలో కూర్చోని కూర్చొని, ఆర్ వన్ మోర్ పొజిషన్ ఏంటంటే మీ వెస్టర్న్ కమోడ్స్ ఉంటే 1 leg down 1 leg ఆన్ ద వెస్టర్న్ కమోడ్ పెట్టుకుని క్రియేట్ అ స్పేస్ ఇన్ బిట్వీన్ అండ్ దెన్ జస్ట్ ఇన్సర్ట్ విత్, అది లోపలికి ఫోల్డ్ చేసుకుంటేనే ఇన్సర్ట్ ఇట్ అప్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్ అండ్ దెన్ రిలీజ్ ఇట్. ఈ ఫింగర్ని తీసేసేయండి, టక్ అని ఒక సౌండ్ వస్తుంది, అంటే అన్ఫోల్డ్ అవుతుంది అనమాట. వన్స్ ఇట్ గెట్స్ అన్ఫోల్డ్ మీ వెజైనాలో అదొక వాక్యూమ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. వాక్యూమ్ ఫామ్ అయిన తర్వాత మీకు వచ్చే బ్లడ్ అంతా దాంట్లోకి వచ్చి అక్యుములేట్ అవుతుంది. సో ఆ వాక్యూమ్ ఫామ్ అయింది లేదా అని మీరు సింపుల్ టెస్ట్ ఏంటంటే ఆ టోకన్ పట్టుకుని కొంచెం కింద వైపుకి లాగండి. సో ఆ వాక్యూమ్ ఉందనుకోండి ఇట్ గోస్ బ్యాక్ అగైన్, వాక్యూమ్ లేదనుకోండి స్లిప్ అయి చేతికి వచ్చేస్తుంది. సో దట్స్ హౌ యూ నో అనమాట. ఎంత డీప్ అని అడిగితే నెక్స్ట్ క్వశ్చన్ మీకు యూజువల్గా ఏంటంటే ఎంత డీప్ అని అడుగుతారు, ఎంత లోపలికి పెట్టుకోవాలి, సో ఎలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అంటే ఏమైనా కొంతమందికి ఈ డౌట్ కూడా ఉండొచ్చు, అంటే పెయిన్ ఒకవేళ పెట్టుకున్నప్పుడు వస్తున్నట్లయితే కనుక పెట్టుకో యూజ్ చేయొచ్చా, లేకపోతే మళ్ళీ అగైన్ ప్యాడ్స్ యూజ్ చేసుకోవాలంటారనే. సో కామన్ క్వశ్చన్ ఏంటంటే అండి, చాలా మంది అడిగేది ఐఎమ్ అన్మ్యారీడ్, ఐఎమ్ నాట్ సెక్షువల్లీ యాక్టివ్, కెన్ ఐ యూజ్ మెన్స్ట్రల్ కప్స్? ద ఆన్సర్ ఇస్ డెఫినెట్ ఎస్. కాకపోతే స్మాల్ సైజ్ వాడాలి, నాట్ టూ డీప్ ఇన్సర్షన్, టు అన్ ఎక్స్టెంట్ వేర్ యువర్ అంటే డిస్కంఫర్ట్ లెవెల్ వరకు. ఇఫ్ ఇన్ కేస్ టూ మచ్ ఆఫ్ డిస్కంఫర్ట్, రైట్ స్టాప్ ఇట్ దేర్. ఇఫ్ నాట్,
ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు లోపలికి ఇన్సర్ట్ చేయండి. అండ్ మ్యారీడ్ ఉమెన్ అండ్ ఉమెన్ హూ హ్యావ్ కిడ్స్ అంటే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇట్ ఈస్ అ ఈజీ థింగ్, దే విల్ నో దేర్ లెంత్ అండ్ డెప్త్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ గో ఇన్ అంత వెళ్ళండి, డోంట్ ఫోర్స్ ఇట్ సెల్ఫ్ టూ మచ్. సో ఫోర్స్గా అయితే పెట్టుకోవద్దు, ఎంతవరకు కంఫర్ట్ అంటే మీకు ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు మీరు పెట్టుకోవచ్చు. అండ్ యూజువల్లీ ఇది ఫోల్డబుల్ మౌల్డబుల్ కాబోలో ఇన్సర్షన్ ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. ఒకసారి ఒక ఉమెన్ గెట్స్ యూస్ టు యూజింగ్ ఇట్ లైక్ ఎట్లా పెట్టాలి ఎట్లా వాడాలో, ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ లైక్ బిగ్ ఫ్రెండ్ ఆఫర్ అనమాట. అంత ఐ హ్యావ్ ఉమెన్ లైక్ సే సపోజ్ 10 పీపుల్ యూజ్ ఇట్, 9 పీపుల్ ఆర్ కంఫర్టబుల్ యూజింగ్ ఇట్, ప్రాబ్లీ ఆ 1 పర్సన్ డజన్ నో హౌ టు యూజ్ ఇట్ ఆర్ షీ హాస్ ఆప్టెడ్ అ రాంగ్ సైజెస్ వాట్ ఐ థింక్. సో మెన్స్ట్రల్ కప్ కూడా దానికి లిమిట్ ఉంటుందండి. సే సపోజ్ యూఆర్ యూజింగ్ అ స్మాల్ ఆర్ అ మీడియం సైజ్, 4th తాలి డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ అ లార్జర్ కప్ యూ కెన్ గో టిల్ 4 to 6 అంటే ఎన్ని అవర్స్ కి ఇప్పుడు ప్యాడ్స్ అంటే మనకి తెలుస్తుంది ఓకే ఫుల్ అయిపోయింది మనం చేంజ్ చేసుకోవాలనేది, బట్ కప్స్ లో మనకి ఇలా ఏ విధంగా మనం తెలుసుకోవడానికి ఉండదు కాబట్టి ఇన్సర్ట్ చేసేస్తాం. సో ఎన్ని అవర్స్ కి మనం డేస్ దట్ యు ఫ్లో మీ ఫ్లో నార్మల్ ఉన్నప్పుడు అయితే 4 to 6 hours లో చేంజ్ చేంజ్ కాదు రిమూవ్ చేయమని చెప్తాము. బట్ సమ్ టైమ్స్ హెవీ ఫ్లో ఉన్నప్పుడు ట్రికుల్ అయ్యింది అనుకోండి, బయటికి ప్యాంటీలో ఎక్కడైనా కనిపించింది అనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఎన్ ఇండికేషన్ దట్ యూ విల్ హ్యావ్ టు క్లీన్ యువర్ మెన్స్ట్రుయల్ కప్. సో ద మెథడ్ ఆఫ్ రిమూవింగ్ ఇట్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్. సో ఎలా తీయాలనేది కూడా ఇంపార్టెంట్. సో ఎలా అయితే ఇన్సర్ట్ చేసుకున్నారో అదే పొజిషన్లోకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఆ స్టాక్ కింద ఏదైతే తోక ఉందో ఆ తోకని పట్టుకుని గో అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ యువర్ వెజ్ అయినా అదే ఫింగర్తో మళ్ళీ ప్రెస్ అగైన్ ద కప్ని లోపలికి మళ్ళీ ప్రెస్ చేయండి. అప్పుడు మళ్ళీ మీకు ఆ వాక్యూమ్ సీల్ బ్రేక్ అయిన సౌండ్ తప్పని ఇంకొక సౌండ్ వస్తుంది, దెన్ స్లోలీ గైడ్ అండ్ పుల్ ఇట్ అవుట్. పుల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త తీయండి సో దట్ ఇట్ డజంట్ ఫాల్ డౌన్. తీసింది మీరు పోర్ చేసేసుకుని వాష్ చేసుకుని ఒకవేళ నెక్స్ట్ కప్ లేకపోతే అదే వాడుకోవచ్చు. ఒక కప్ ని యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకుని ఆడేకి యూజ్ చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ రీయూజ్ కి వాడే ముందు మాత్రము మళ్ళీ ఆ కప్ ని మీరు ఇందాక చెప్పిన మెథడ్ లాగానే 100 degrees టెంపరేచర్ లో బాయిల్ చేసుకుని మళ్ళీ ఇటు యూజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ మీరు 5 days అయిపోయిన తర్వాత వాట్ డు ఐ డూ విత్ ద మెన్స్ట్రుయల్ కప్ అని అంటారు. సో అక్కడ ఇక్కడ పడేయకుండా యూజువల్లీ ఎనీ మెన్స్ట్రుయల్ కప్స్ కమ్ విత్ బయోడిగ్రేడబుల్ గానీ ఒక పాలిథిన్ బ్యాగ్ గానీ ఏదో జూట్ బ్యాగ్ గానీ ఇస్తారు ఇప్పుడు బై డిఫాల్ట్, ఆర్ ఇట్ కమ్స్ విత్ కంటైనర్. సో ఏది దొరకలేదా టేక్ అ గ్లాస్ కంటైనర్, నార్మల్ గ్లాస్ కంటైనర్ క్లీన్ గా ఉండేది. సో బాయిల్ ఇట్ అగైన్ అండ్ దెన్ స్టోర్ బ్యాక్ ఇన్ దట్ అగైన్ అండ్ దెన్ ఎక్కడైనా సేఫ్ ఏరియాలో పెట్టుకుని రీయూజ్ ఇట్ అగైన్ ద నెక్స్ట్ నెక్స్ట్ మంత్ కి రీయూజ్ చేయాలి. సో ద కమింగ్ టు ద అడ్వాంటేజ్, యు డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇందర్ చెప్పారు కదా ర్యాషెస్ అనేది ఉండదు. మెన్స్ట్రుయల్ కప్స్ ఆర్ ఫ్రెండ్లీ ఫర్ యూ టు డూ ఎనీ యాక్టివిటీ, ఇన్ ఫ్యాక్ట్ దే కెన్ గో ఫర్ వాటర్ స్పోర్ట్స్, దే కెన్ గో హార్స్ రైడింగ్, దే కెన్ డూ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఎకనామికల్ ఆల్సో. ఒక మెన్స్ట్రుయల్ కప్ కొంటే మీకు నెక్స్ట్ 5 years వరకు యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ అగైన్ అండ్ దే ఆర్ బయోడిగ్రేడబుల్. సో అగైన్ యూఆర్ నాట్ యాడింగ్ అండ్ నార్మల్గా ప్యాడ్స్ అవి యూజ్ చేసినప్పుడు మనం ఏదైనా అంటే బాడీ ఎక్కువగా కదిలినా ఎక్కువగా వర్క్స్ చేసినా కంటిన్యూస్ అంటే బాగా స్ట్రెయిన్ అయిపోయేలా ఉన్నా ఆ టైంలో ఇంకా ఎక్కువ ఫ్లో అనేది ఉంటుంది అని భయపడుతూ ఉంటారు. అండ్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుందేమో ఒకవేళ ఆ కండిషన్స్ లేవంటే ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. రైట్, ఏమో మళ్ళీ ఎక్కడన్నా మనకి కనిపిస్తూ ఉంటుంది మార్క్స్ ఇలా ఉంటాయేమో అని చెప్పేసి. సో వీటి వల్ల ఆ ప్రాబ్లం ఉండదు. బట్ అగైన్ ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే డాక్టర్ గారు, ఈ కప్స్ యూజ్ చేసినప్పుడు ఒకవేళ అంటే ప్రాపర్గా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఫస్ట్ టైం వాడే వాళ్ళకి మేబీ మళ్ళీ అంటే మనం యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా ఏమన్నా మనకి తెలుస్తుందేమో లేకపోతే ప్యాంటీస్కి ఏమన్నా అవుతుందేమో అలా కూడా ఉంటుందేమో, కప్స్ యూజ్ చేసినా కానీ ఒకవేళ ఫుల్ అయిపోతే కనిపిస్తుందేమో అన్న భయం కూడా ఉంటుంది. సో దానికి కూడా చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు రైట్ మెథడ్ ఆఫ్ ఇన్సర్షన్ అవుతుంది, ఇందాక నేను చెప్పినట్టు వాక్యూమ్ క్రియేట్ అయింది అని అనుకోండి, ఈ స్పిల్లింగ్ అనేది లేకపోతే ఈ బయట పడేది అనేది చాలా తక్కువ. సో కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏమైనా స్పాటింగ్ లాగా కనిపించినా లేకపోతే మీకు ఏమైనా బ్లీడింగ్ లాగా కనిపించినా జస్ట్ అది బయట తీసి ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ ట్రై టు రీఇన్సర్ట్. ఇఫ్ ఇన్ కేస్ అది తరచున అవుతుంది మీకు అని అనుకోండి, సీ యువర్ గైనకాలజిస్ట్. బికాజ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్సర్షన్ టైంలో కానీ లేకపోతే రిమూవల్ టైంలో సరిగ్గా చేయనప్పుడు ఏమవుతుంది, సైడ్స్ అండ్ వెజైనల్ టేర్ అయ్యి అక్కడ నుంచి కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కంఫర్టబుల్ లేదు, తెలియట్లేదు ఎలా వాడాలని అనుకుంటే మాత్రము
చెక్ విత్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ వరకు కాకపోయినా టాక్ టు సంబడీ హూ ఇస్ బీన్ యూజింగ్ ఇట్. లైక్ ఎవరైనా క్రానిక్గా వాడే వాళ్ళు ఉంటే టాక్ టు దెమ్ అబౌట్ వాట్ మిస్టేక్స్ యూఆర్ డూయింగ్. యూజువలీ స్పిల్లేజ్ అనేది వెరీ రేర్ అపార్ట్ ఫ్రమ్ లైక్ యూనో హెవీ బ్లీడింగ్ అయినా కట్స్ ఉన్నా దానివల్ల ఉంటుంది, లేకపోతే యూజువల్గా ఉండదు అనమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా డాక్టర్ గారు, అంటే ఇంకొంతమందిలో కప్స్ ఎంత కంఫర్ట్ ఉంది అంటే చాలా వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అని మీరు చెప్పారు, బట్ ఇంకొంతమంది చెప్పే ఐ మీన్ డౌట్ ఏంటంటే బేసిక్గా యాక్చువల్లీ ఇలా పెట్టుకోవడం వల్ల వెజైనా లూజ్ అయిపోతుంది అనేది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. సో అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అది చాలా ప్రాబ్లం అవుతుంది, ఫర్దర్ గా మ్యారేజ్ అయ్యాక ఇబ్బంది అవుతుంది. సో మోస్ట్లీ యూజ్ చేయొద్దని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు యూ షుడ్ బి వరీడ్ అబౌట్ ఇన్ఫెక్షన్స్ దెన్ గెటింగ్ ఇట్ లూజ్ అనమాట. సో మీరు ఒకవేళ మెన్స్ట్రల్ కప్స్ వాడుతున్నారే అనుకోండి, వెరీ మచ్ దే ఆర్ ఫ్లెక్సిబుల్. మీకు వజైనా అనేది ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల లూజ్ అవుతాం అనేది అవ్వదు. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ 2-3 నార్మల్ వెజైనల్ డెలివరీస్ అయినాయి, కప్ రైట్గా పట్టట్లేదు అనుకోండి, అది మీకు లూజ్గా అనిపించవచ్చు. సో ఆప్ట్ ఫర్ ద నెక్స్ట్ సైజ్ అంతేగాని, బట్ దానివల్ల లూజ్ అవుతా అనేది రాంగ్ అపోహ అండి. దాని ఇట్ ఈస్ అ టోటల్ రాంగ్ మిత్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. మీకు కావాల్సిన మెథడ్లో ఫ్లెక్స్ అయ్యి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళింది కూడా మీకు రబ్బర్ లాగా ఉంటుంది, కానీ ఇట్స్ అది మీకు వెజైన్ అని లూజ్ చేస్తాం అనేది టోటలీ రాంగ్ మిత్. అసలు దాంతో ఏం సంబంధం లేదు. కాకపోతే ట్యాంపాన్స్ వాడే వాళ్ళకి ఒక జాగ్రత్త ఏంటంటే, ట్యాంపాన్స్ ఏం చేస్తాయంటే పీల్చే పదార్థాలు అనమాట లోపల. సో వెజైనా లోపల ట్యాంపాన్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, అపార్ట్ ఫ్రమ్ మీకు అక్కడ బ్లడ్తో పాటు వెజైనాలో ఉన్న తెమ్మ అంటారు, ద వాటర్ కంటెంట్ కూడా పీల్ చేసేసి డ్రై అయ్యి పీహెచ్ లెవెల్స్ పడిపోయి ఇన్ఫెక్షన్ వస్తాము, డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్యాంపాన్స్ వాడే వాళ్ళకి ఆ జాగ్రత్త చెప్తాం, కానీ మెన్స్ట్రుల్ కప్స్ ఐ డోంట్ థింక్ సో యూ షుడ్ బి వరీడ్ అబౌట్. మెన్స్ట్రుల్ కప్స్ అలా యూజ్ చేయడం వల్ల వెజైనా లూజ్ అవుతుందని చెప్పి అనుకోవడం అనేది చాలా వరకు అపోహ. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఏమీ ఉండవని చెప్తున్నా. మోస్ట్లీ ఈవెన్ అది 2-3 డెలివరీస్ అయిన వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్ ఇఫ్ ఇన్ కేస్ వస్తే అది కూడా రేర్ గా వస్తుంది. సో గో ఫర్ ద నెక్స్ట్ సైజ్ అంతే అండి. ప్రాబ్లమ్ సైజ్ సరిపోలేదేమో అంతే, బట్ ఇట్ ఈస్ రాంగ్ నోషన్, దానివల్ల లూజ్ అవుతుంది, టైట్ అవుతుంది. సో ఈవెన్ అయితే టీనేజ్ గర్ల్స్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు, బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు దాని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ తెలవాలి అంటే ట్రై గోయింగ్ ఇన్ టచ్ విత్ గైనకాలజిస్ట్. ప్రాబ్లీ షీ కెన్ టెల్ యూ హౌ బెస్ట్ యూ షుడ్ యూజ్ ఇట్ అండ్ హౌ టు టేక్ కేర్ అన్నది. రైట్. సో పేరెంట్స్ ఎవరైనా కానీ మదర్స్ హ్యాపీగా అంటే, ఒకవేళ టీనేజ్ పిల్లలకు కూడా స్కూల్స్కి వాటికి వెళ్తున్నప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా వరకు ప్రతి పేరెంట్ కూడా భయపడుతూ ఉంటారు అమ్మాయిని వెళ్తున్నప్పుడు పీరియడ్స్ టైంలో. కొంతమంది ఈవెన్ 4-5 డేస్ వరకు కూడా పంపించిన వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు, ఎందుకు వెళ్ళినా మళ్ళీ ఇబ్బంది పడుతుంది, బాధపడతారు అన్న ఇదితో. సో అటువంటి వాళ్ళకి హ్యాపీగా ఈవెన్ పిల్లలు కూడా కప్స్ అనేవి యూజ్ చేయొచ్చు, బట్ దే షుడ్ నో ద రైట్ మెథడ్, రైట్ ఎలా వాడాలి. సో ఈ పాయింట్లో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మదర్ వాళ్ళ డాటర్తో రైట్ ఫ్రమ్ 6 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి పీరియడ్స్ అంటే అసలు ఏంటి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ టైంలో ఎంత శుభ్రంగా ఉండాలో ఇవన్నీ మాట్లాడితే బెటర్. సో వాళ్ళతో అంటే లైక్ మినిమం ఒక ప్యాడ్ ఒకటి పెట్టి పంపిస్తాం స్కూల్ బ్యాగ్లో, అంటే కొన్ని చేంజెస్ స్టార్ట్ అయినప్పుడు, సే సపోజ్ బ్రెస్ట్ ఎన్లార్జ్ అవుతున్నప్పుడు, యాక్సిలాలో హెయిర్ వస్తున్నప్పుడు, లేదా ప్రైవేట్ ఆర్గన్స్లో హెయిర్ వస్తున్నప్పుడు పాపకి కౌన్సిలింగ్ అంటే మాట్లాడితంతో ఒక ప్యాడ్ అనేది క్యారీ చేపిస్తే ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు భయపడరు. లైక్ చాలామంది స్కూల్ గర్ల్స్ ఏంటంటే స్కూల్లో వేడి చేస్తాము లేదా భయపడుతూ ఫోన్ చేస్తాము అన్నీ అవుతాయి. ప్రిపేర్ యువర్ గర్ల్, ప్రిపేర్ యువర్ డాటర్ అబౌట్ వాట్ పీరియడ్స్ ఆర్, హౌ షుడ్ షీ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. సో టుడే గర్ల్ టు విల్ బికమ్ టుమారోస్ ఉమెన్. సో యూ హ్యావ్ టు గెట్ హర్ రెడీ టు బీ హౌ స్ట్రాంగ్ టు ఫేస్ ఆల్ దిస్. సో అది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇక్కడ మనం పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మాయికి చెప్పాల్సింది ఏంటంటే, షీఈస్ రిప్రొడక్టివ్లీ యాక్టివ్. సో పీరియడ్స్ ఫస్ట్ అయినప్పటి నుంచి యూ షుడ్ టెల్ ఈవెన్ దాట్ టు హర్ అనమాట. ఇప్పటి నుంచి షీ క్యాన్ బికమ్ ప్రెగ్నెంట్ ఎనీ టైమ్. సో ఆ కౌన్సిలింగ్ కూడా సైమల్టేనియస్గా ఇస్తే దిల్ గెట్ ఇట్ అనమాట, అసలు ఎందుకు అవుతుంది నాతో, ఇది ఎలా అవుతుంది అని, ఆమె ఏం జాగ్రత్తలు తీసుకో. ఖచ్చితంగా ఇది కూడా ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి చెప్పాలి పేరెంట్స్ అనేది, ఈ విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ టైం నుంచి. బేసిక్గా ఇటువంటి విషయాలు చెప్పకుండా ఎక్కడికి పంపించకుండా ఉంచటం, ఇన్ టైంకి రావాలి, ఎవరితో మాట్లాడద్దు, ఏం చేద్దాం, ఇంతవరకే చెప్తారు తప్ప ఇంత డీటెయిల్డ్గా ఓపెన్గా క్లియర్గా ఈవెన్ అంటే మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మదర్ మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి, కేర్ తీసుకోవాలి అని చెప్పాలి కూడా. నాట్ జస్ట్ మదర్,
ఒక పిన్నిగా, ఒక ఎల్డర్ సిస్టర్ గా, ఒక నైబర్ గా, లేడీస్ అందరూ ఎవరున్నా జస్ట్ టేక్ ద ఇనిషియేటివ్ టు టాక్ టు ఎవ్రీ గర్ల్ అబౌట్ ఇట్ అండ్ టీచర్ హౌ టు యూజ్ శానిటరీ మెథడ్స్, హౌ సేఫ్ గా వాడుకోవాలని మాట్లాడితే ఇట్స్ గుడ్ ఫర్ హర్ అండ్ తను షీల్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో బిఫోర్ అంటే అవ్వక ముందు నుంచి ఒక ఒక యుక్త వయసు అని అంటూ ఉంటారు కదా, అంటే ఇంకా మేబీ 1 or 2 years మేబీ ఎప్పుడన్నా అవ్వచ్చు అనే సిచ్యువేషన్స్ కనుక పిల్లలకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో లేడీస్ ఖచ్చితంగా ముందు నుంచే వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉండి ఒకవేళ వస్తే ఏంటి అనేది, ఎలా ప్యాడ్స్ యూజ్ చేయాలి ఇవన్నీ భయపడకుండా చెప్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఆ టైంకి కంగారు పడకుండా ప్రాపర్గా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫర్దర్గా కూడా ఒకవేళ అయిన తర్వాత కూడా ఇన్ డీటెయిల్గా చెప్తే చాలా చాలా మంచిది. అండ్ ఆ టైంలో ఇంకొకటి కూడా డాక్టర్ గారు, ఫుడ్కి సంబంధించి ఫుడ్ కూడా కొంతమంది ఏంటంటే ముఖ్యంగా ఏది పెట్టకుండా ఉంచడం, ఇంకా అసలు ఏం తినకూడదు, ఉప్పులు కారాలు అసలు తగలకూడదు, చాలా సెన్సిటివ్ ఫస్ట్ టైం అయినప్పుడు చెప్తూ ఉంటారు చాలా సెన్సిటివ్ కాబట్టి ఓన్లీ పప్పుతోనో లేకపోతే అన్ని ఉప్పులు కారాలు మొత్తం తగ్గించేసి నెయ్యితో పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు, స్వీట్సే పెడుతూ ఉంటారు పర్టికులర్గా. యాక్చువల్లీ అంటే ఆ పద్ధతి అనేది కరెక్టే అంటారా, లేదంటే నార్మల్గా అసలు యూజువల్గా ఎటువంటి ఫుడ్ అనేది ఫస్ట్ టైం అయినప్పుడు ఏం తీసుకోవాలంటారు? ఎంత సెలబ్రేట్ చేసుకుంటారో దాన్ని అంత దానికి అంత నిష్టలు పాటిస్తారు. సో కామన్ ఒక ఇది చెప్తానండి, మనకి పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు కానీ మీకు పీరియడ్స్ లో ఉన్నప్పుడు కానీ మన గట్ మొటిలిటీ అనేది కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ ద హార్మోన్స్. సో చాలా మందికి ఏంటంటే మోషన్స్ ఎక్కువ అవుతాం ఆ టైంలో, లేకపోతే డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఏంటంటే బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా అంటే ఆ టైంలో జాగ్రత్త తీసుకుంటే, అంటే టూ మచ్ ఆఫ్ స్పైసీ ఫుడ్, టూ మచ్ ఆఫ్ హైలీ కాంప్లెక్స్ ఫుడ్ డైజెస్ట్ చేస్తాం ఇబ్బందిగా ఉంటుంది కాబోలు. సో ఏం చేస్తారంటే ఆ టైంలో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే బెటర్ అనే దాన్ని మనోళ్ళది ట్రెడిషన్లో పెట్టేసేసి ఇంకా ఆ టైంలో ఏమీ ఇవ్వకూడదని ఆ కాన్సెప్ట్ వచ్చింది కానీ, బట్ వాట్ ఐ ఎంకరేజ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ గివ్ ఈజీ ఫుడ్ టు డైజెస్ట్. ఈజీగా అంటే యా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ లైక్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లూయిడ్స్ ఉండే ఇస్తాము. ఇంకా నార్మల్గా ఏంటంటే అది బెల్లం విత్ నువ్వులు ఉండే ఒకటి ఇస్తారు. సో ఇట్స్ నథింగ్ బట్ ఐరన్ అండ్ కాల్షియం ఇస్తున్నారు. ఇట్స్ జస్ట్ గివింగ్ దెమ్ మల్టీ ఏంటంటే కొంచెం సపోర్ట్ ఇస్తానికి మినరల్స్ అండ్ వైటమిన్స్ వెళ్తాయని ఇస్తారు, కానీ స్పెసిఫిక్గా ఈ ఫుడ్తో స్టిక్ ఆన్ అవ్వండి, ఆ ఫుడ్తో స్టిక్ ఆన్ అవ్వండి అని చెప్తానికి ఏమి లేదు. దే హ్యావ్ లిబర్టీ టు హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ మేక్ షూర్ దట్ దే ఆర్ గివెన్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్. దట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్. అండ్ కంప్లీట్గా సాల్ట్, ఉప్పులు, కారాలు అనేవి అంటే ఆ టైం చప్పగా పెట్టేసి నెయ్యి వేసి, నెయ్యి కూడా అండ్ విపరీతంగా ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పిన అంటే హై ఎనర్జీ సోర్స్ వస్తుంది జరుగుతూ ఉంటాయి కాబట్టి, అంటే ఎంతవరకు అది హెల్ప్ అవుతుంది, దేనికి అది అలాగా మన పద్ధతుల్లో ఆచారాల్లో పెట్టారనేది కూడా క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి అందుకే మళ్ళీ ఒకసారి అడగాలి. సో పెద్దోళ్ళు చేసేదంతా లైక్ దేర్ ఇస్ సమ్ సైంటిఫికల్ రీజన్ బిహైండ్ ఇట్. సో మీకు నెయ్యి ఇచ్చేది ఇన్స్టెంట్ ఎనర్జీ కోసము. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఉమెన్ బాడీలో చాలా చేంజెస్ అవుతుంటాయి, దేర్ ఇస్ వాటర్ రిటెన్షన్ గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు హార్మోన్స్ అనమాట. సో దానికోసం సాల్ట్ అవాయిడ్ చేయమంటారు, ఘీ పెట్టమంటారు, కొబ్బరి పెడతారు, బెల్లం పెడతారు. సో జస్ట్ టు ట్యాకిల్ ఆల్ హర్ బాడీ చేంజెస్ ఆ పద్ధతులన్నీ వచ్చినాయండి. బట్ జస్ట్ కీప్ ఇట్ సింపుల్ అండ్ గివ్ హర్ వాట్ ఎవర్ కెన్ గెట్ ఈజీలీ డైజెస్టెడ్. సో దాని సో ఫస్ట్ టైం అయిన వాళ్ళకి ఈ విధంగా ఈజీగా డైజెస్ట్, ఒకవేళ అంటే నార్మల్గా అవుతూ రెగ్యులర్గా అవుతూ ఉన్న వాళ్ళకి కూడా ఆ పీరియడ్స్ టైంలో ఏమన్నా అంటే ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఆ టైంలో స్టమక్కి కానీ డైజెషన్కి కానీ అండ్ ఇంకొకటి కూడా అంటే పెయిన్, విపరీతమైన నొప్పి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మనం నెక్స్ట్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో అగైన్ ఆ 5 days కానివ్వండి లేకపోతే ఆ 3 days కానివ్వండి ఎటువంటి ఆహారం చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అవుతుందంట. ఇందాక చెప్పినట్టండి పీరియడ్స్ టైంలో కానీ ప్రీ మెన్స్ట్రల్ అంటే బిఫోర్ పీరియడ్స్ కానీ దేర్ ఆర్ సర్టెన్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ వేర్ ఎట్లా అంటే గట్ మొటిలిటీ కొంచెం కొంతమందికి స్లో అవుతుంది, కొంతమందికి ఇంక్రీజ్ అవుతుంది బవల్ యాక్టివిటీ. సో కొంతమందికి ఏంటంటే లూజ్ మోషన్స్ అవుతాం బిఫోర్ పీరియడ్స్, కొంతమందికి మోషన్ అవ్వకపోతాం. సో బేస్డ్ ఆన్ యువర్ డైట్ ప్యాటర్న్ మార్చుకోవాల్సి వస్తుంది. ఈజీ డైజెస్ట్ ఫుడ్, హై ఫైబర్స్ అంటే లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే బెటర్. కాంప్లెక్స్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్,
ప్రాబబ్లీ చాలా మందికి క్రేవింగ్స్ వస్తాయి, షుగర్ క్రేవింగ్స్ అవన్నీ వస్తాయి కానీ, బట్ బెటర్ టు కీప్ ఇట్ టు అన్ ఎక్స్టెంట్ అండి. నాట్ టూ మచ్ ఆఫ్ ఈటింగ్ ఎనీథింగ్ ఈస్ గుడ్ ఫర్ హర్. చాలా మంది ఇంకొకటి కూడా ఫుడ్ విషయంలో గుర్తొచ్చింది డాక్టర్, పీరియడ్స్ టైంలో కొంతమంది చాక్లెట్స్ విపరీతంగా టీనేజ్ గర్ల్స్ ఎక్కువ మందిలో చూస్తున్న విపరీతంగా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అనేది బాగా తినేస్తూ ఉంటారు. సో ఎంతవరకు పీరియడ్స్ టైంలో అండి, డ్యూ టు ద పెయిన్ అని ఇందడ ఒక మాట మెన్షన్ చేశారు కదా, సో పీరియడ్స్ వస్తానికి ఏంటంటే గర్భసంచి కండరాలు అప్పుడప్పుడు ముడుచుకుంటూ ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ అ లిటిల్ కాంట్రాక్షన్స్ దట్ హ్యాపెన్ అట్ యువర్ యూట్రస్. సో ఇవి ఏంటంటే కొంతమందికి పర్సెప్షన్ లెవెల్ కొంచెం సెన్సిటివ్ ఉన్నప్పుడు బాగా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. సో ఆ పెయిన్ ఇస్ కామన్ బట్ నాట్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ మీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుందంటే అప్పుడు మీరు వెళ్ళి మీ గైనకాలజిస్ట్ని కలవాలి, బికాస్ దే విల్ రూల్ అవుట్ ఎనీ అదర్ థింగ్ అంటే ఎనీ ఆర్గానిక్ లీజన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. సో ఆ పెయిన్ రిలీఫర్ వచ్చేసి కొన్ని టైమ్స్ ఏంటంటే ఎండార్ఫిన్స్ అంటారు. సో మీరు చాక్లెట్ తిన్నప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, విచ్ హెల్ప్స్ యూ టు స్టే కామ్ అన్నమాట. సో ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతున్నాయని ఓ చాక్లెట్స్ తింటాం ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఇది కూడా మీరు తినాల్సి వస్తే మాత్రం డార్క్ చాక్లెట్ తీసుకుంటాం బెటర్, అది కూడా నాట్ టు బల్క్, లిమిటెడ్గా. కొంతమంది దే మేక్ ఎన్ ఎక్స్క్యూజ్ ఆఫ్ పీరియడ్స్ అండ్ హ్యావ్ ఎక్స్ట్రా చాక్లెట్స్, అదేంటంటే లేటర్ ఇన్ ఫ్యూచర్ అన్వాంటెడ్ కార్బోహైడ్రేట్స్ అగైన్ దానివల్ల మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అవుతాం, ఒబెసిటీ వస్తాం, అట్లాంటి షుగర్స్ పెరుగుతాం అనవసరంగా అవుతాయి. సో అగైన్ ఇన్ లిమిట్ తినాలి అని అనుకోండి, 1 or 2 పీసెస్ ఆఫ్ డార్క్ చాక్లెట్ ఇస్ వాట్ ఐ సే, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అగైన్ బేస్డ్ ఆన్ ద క్రేవింగ్స్. ఇన్ కేస్ తినాలనిపిస్తే డార్క్ చాక్లెట్ ఇస్ సమ్థింగ్. ఇంకొకటి కూడా డాక్టర్, పీరియడ్స్కి ముందు కూడా అంటే మేబీ ఒక బిఫోర్గా ఒక 4 డేస్ ముందు నుంచో లేకపోతే ఒక 3 డేస్ బిఫోర్గా కూడా కొంతమంది మొత్తం మూడ్ స్వింగ్స్ అనేవి కూడా మారిపోతూ ఉంటాయి. కొంతమందిలో వచ్చేసేమో హెడ్ ఏక్ రావడము, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్లా ఉండడము, చాలా చిరాకు, విపరీతమైన కోపం. చాలామంది పేరెంట్స్ కూడా ఐ థింక్ కంప్లైంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, అసలు పీరియడ్స్ టైంలో కానీ బిఫోర్గా కానీ చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా ఏదైనా చిన్నగా నార్మల్గా చెప్తున్నా కానీ ఇమీడియట్గా వాళ్ళు చాలా ఆవేశపడడం, కోపడడం కూడా చేస్తూ ఉంటారు. సో ఆ కండిషన్స్ ఎందుకు వస్తే ఆ టైంలో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ ఎ టర్మినాలజీ ఇన్ ఆర్ బుక్స్ అండి, ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ అంటారు. ఓకే, ప్రీ మెన్స్ట్రల్గా వచ్చే ఆ మూడ్ స్వింగ్స్ కానీ లేదా బాడీలో ఆ చేంజెస్ కానీ, లేకపోతే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, కొంతమంది వామిటింగ్స్ అవుతాము, కొంతమందికి హెడ్ ఎక్ మీరు అన్నట్టు, బాడీ పెయిన్స్, కొంతమందికి బ్రెస్ట్ టెండర్నెస్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో టు అన్ ఎక్స్టెంట్ అగైన్ ఐ టెల్ డ్యూ టు హార్మోన్స్ అండి. సో హార్మోన్స్ వల్ల ఇవన్నీ చేంజెస్ వస్తాయి. సో ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అనేది బేసిక్గా మీ లైఫ్ స్టైల్ యాక్టివిటీ బట్టి, ఆ టైంలో కొంచెం లూజ్ క్లోత్స్ వేసుకుంటాము, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటాము, అవాయిడింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ హెవీ మ్యూజిక్ అండ్ హెవీ సౌండ్స్ లేకుండా పీస్ఫుల్గా ఉంటాయి, యోగా మెడిటేషన్ ఇట్లాంటివి చేస్తూ ఉంటే దే కెన్ ట్యాకిల్ దట్ సిట్యువేషన్. బట్ ఎనీ సిండ్రోమ్ ఆర్ ఎనీ సిట్యువేషన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తుంది, సే సపోజ్ తన డే టు డే యాక్టివిటీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే యూ విల్ హ్యావ్ టు సీ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ టు డీల్ విత్ ఇట్ సర్టెన్ టైమ్స్. కొన్ని టైమ్స్ ఏంటంటే ఇట్ కుడ్ బి అసోసియేటెడ్ విత్ లిటిల్ కండిషన్స్ కూడా అండి. ఇప్పుడు సే సపోజ్ మీకు యూట్రస్ లో ఏమన్నా కండిషన్స్ ఉందనుకోండి, బిఫోర్ పీరియడ్స్ పెయిన్ వస్తుంది కొంతమందికి, ప్రీ మెన్స్ట్రల్ పెయిన్స్ వస్తాయి. సో ఆ కండిషన్స్ ఉన్నాయా లేదా కూడా చూస్తారు, దట్ డాక్టర్ కెన్ క్వాంటిఫై ఇట్ బెటర్ అండ్ గివ్ యూ అ బెటర్ సజెషన్ అన్నట్టు అనమాట. సో ఇన్ పీరియడ్స్ కూడా కొంతమంది అట్లానే అవుతారు, టైర్డ్, ఫెటీగ్, హెడేక్, ఎస్పెషల్లీ ఆ టైమ్స్ లో ఏంటంటే ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉందా చూసుకుంటాము, దాని తర్వాత ఫ్లో ఒకవేళ మరీ విపరీతంగా ఉంటే ఆ హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గి కూడా కొంతమందికి ఆ ఇరిటేషన్, చిరాకు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అంటిల్ అండ్ అన్లెస్ ఎనీథింగ్ ఇస్ నాట్ డిస్టర్బింగ్ యువర్ లైఫ్ స్టైల్, మేనేజ్ ఇట్ బై హ్యావింగ్ గుడ్ రిచ్ ఐరన్ ఫుడ్ అండ్ ఆల్ దట్. ఓకే, దాని తర్వాత కూడా మీకు ఒకవేళ కంట్రోల్ అవ్వట్లేదు, యాజ్ ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ అంటే పేరెంట్స్ కంప్లైంట్ చేసేంత ఉందంటే మాత్రం సీక్యూర్ గైనకాలజిస్ట్, ప్రాబ్లమ్ దే కెన్ హెల్ప్ యు దగ్గర ఖచ్చితంగా వెళ్ళండి ఒకవేళ అది మరీ ఎక్స్టెంట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి పెయిన్స్ అంటే పీరియడ్స్ టైంలో ఏదైతే మనకి ఆ 5 డేస్ లేకపోతే 3 డేస్ ఉంటుందో, కొంతమందికి ఫస్ట్ డే విపరీతమైన పొత్తి కడుపులో మనం చెప్పుకున్నట్లుగా పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి రావడం జరుగుతుంది, ఇంకొంతమందికి అది సింటమ్స్ కింద బ్యాక్ పెయిన్, ఆ టైంలో విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదు అంటే ఇంకొంతమందిలో కాళ్ళు బాగా లాగేస్తూ ఉంటాయి, చాలా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఇంకొంతమంది అయితే అసలు కంప్లీట్ గా బెడ్ ముడుచుకొని పడుకుని పోయి నొప్పి తట్టుకోలేక ఏడ్ చేస్తూ అసలు వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ కూడా అయిపోవటము, ఫీవరిష్ గా అనిపించడం లాంటివి కూడా కొంతమందిలో కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అగైన్ ఆ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఎందుకు అంత సివియర్ గా కొంతమందిలో కనిపిస్తుంది, ఇంకొంతమందిలో అసలు పీరియడ్స్ అప్పుడు ఎటువంటి సింటమ్స్ ఉండవు, నార్మల్ గా జస్ట్ డే టు డే రొటీన్ లాగా
లాగా నార్మల్ డే లానే అయిపోతూ ఉంటుంది. వై ఎందుకు అట్లా చేంజెస్ ఎందుకు ఉంటాయి? ఇందాడ నేను చెప్పినట్టండి, గర్భసంచి కండరాలు కొంచెం అప్పుడప్పుడు స్పాజమ్స్ లోకి వెళ్ళి లోపల ఉన్న పదార్థాలని బయటికి పంపిస్తానికి పుషింగ్ అనే కాంట్రాక్షన్స్ అనేవి కనిపిస్తాయి. కొంతమందికి పర్సెప్షన్ తెలీదు, ఇట్ గోస్ ఆఫ్ స్మూత్. కొంతమందికి ఏంటంటే ఆ పెయిన్ కొంచెం హెవీగా ఉంటుంది. సో ఆ టైంలో మీరు చిన్న రెమెడీస్ లైక్ హాట్ ప్యాక్ అప్లికేషన్ లేదా చిన్న పెయిన్ కిల్లర్స్ తీసుకుని చూడండి. అండ్ హైడ్రేషన్ ఒకటి ప్రాపర్గా ఉండేటట్టు చూడండి. అగైన్ డ్యూ టు హార్మోనల్ చేంజెస్, దాని తర్వాత ఎనీమియా, ఒకవేళ మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా ఈ కండిషన్స్ అనేవి కొంచెం బాగా ఎవిడెంట్గా ఉంటాయన్నమాట. సో టు అన్ ఎక్స్టెంట్ మళ్ళీ ఇందా చెప్పినట్టు మీ లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు మీ డే టు డే యాక్టివిటీస్ చేయగలుగుతున్నారు అని అనుకుంటే మాత్రము యూ కెన్ మేనేజ్ బై ది సింపుల్ రెమెడీస్. ఒకవేళ అవ్వలేదు అని అనుకోండి, ఆ పరిస్థితిలో జస్ట్ సీ యువర్ గైనకాలజిస్ట్, బికాస్ సర్టెన్ టైమ్స్ కొన్ని కండిషన్స్ లైక్ గర్భసంచి కండరాలు వాపు వచ్చిన, గర్భసంచి లోపల పాలిప్ అని లేకపోతే ఫైబ్రాయిడ్స్ అని అట్లాంటి కండిషన్స్ ఉన్నా యూట్రస్ ఇంకా ఎక్కువ పుష్ చేస్తాను ట్రై చేస్తుంది. సో సివియర్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ అని టెక్నికల్ టర్మ్స్లో అంటే కండరాలు వాపుని అనమాట, గర్భసంచి కండరాలు వాపుని. సో ఆ కండిషన్స్లో కూడా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ మ్యారీడ్ ఉమెన్ హూ హ్యాడ్ 2 to 3 kids. సో సీయో గైనకాలజిస్ట్ ఒక స్కానింగ్ చేస్తారు, అవసరమైతే ఒక పెల్విక్ ఎగ్జామినేషన్ చేసి చూస్తారు, మీకు అవసరమైన టెస్టులు రన్ చేసి ఒక డయాగ్నోసిస్ చేసి దాన్ని బట్టి మీకు గైడెన్స్ అనేది ఇస్తారనమాట. అండ్ ఇంకొకటి కూడా డాక్టర్ గారు చెప్పాల్సింది, చాలా మంది కూడా అంటే ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే ఎక్కడికన్నా లాంగ్ ట్రిప్స్ జర్నీస్ వెళ్ళేది ఉన్నా పీరియడ్స్ ని స్కిప్ చేయడానికి టాబ్లెట్స్ అనేది కూడా ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం, వేసుకోవడం అనేది చేస్తూ ఉంటున్నారు. అండ్ అంటే ఎప్పుడన్నా రేర్గా అన్నప్పుడు పర్వాలేదు, బట్ చాలా మంది కొంతమంది కంటిన్యూస్గా ఎక్కువగా స్కిప్ చేయడానికి వేసుకోవడం అనేవి చేస్తున్నారు. సో దానివల్ల వచ్చే అంటే ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారు ఆ వేసుకోవడం వల్ల? సో మాక్సిమం అటువంటి కండిషన్స్ని ఏ విధంగా అవాయిడ్ చేసుకోవచ్చు అంటారు? రైట్. సో చాలా మంది ఏంటంటే ఫంక్షన్స్ ఉన్నా ట్రిప్స్ ఉన్నా పోస్ట్పోన్ చేసడానికి పిల్స్ తీసుకుంటారు, అది కూడా వితౌట్ అ ప్రిస్క్రిప్షన్, ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి ట్యాబ్లెట్స్ తీసుకుంటాము. కొంతమంది ఐపిల్ యూసేజ్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ ఒకటి. సో ఇవన్నీ ఏంటంటే క్రానిక్గా వాడగా 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 మీ న్యాచురల్ సైకిల్ ఏదైతే ఉందో మెన్స్ట్రల్ సైకిల్ దాన్ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. సో వన్స్ ఇన్ ఎ వైల్ టేకింగ్ 5 days ఆఫ్ పిల్స్ బేస్డ్ ఆన్ మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్ టోటలీ సేఫ్. బట్ తరచున తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మీ హైపోథాలమస్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అని ఒకటి ఉంటుంది, అంటే మీ బ్రెయిన్ ఇంకా మీ ఓవరీస్ ఇంకా యూట్రస్ కోఆర్డినేషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. అదొక సైకిల్ స్ట్రీమ్ అనమాట, ఈ టైంకి ఇది ప్రొడ్యూస్ అవ్వాలి, ఈ టైంకి ఇది అవ్వాలి, ఈ టైంకి ఇది అవ్వాలని ఉండేది. మీరు ఆ మెడిసిన్ ఇచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ సైకిల్స్ ఎట్లా వస్తుందో ప్రిడిక్షన్ కష్టం అవుతుంది. సో మ్యాండేటరీ సైకిల్ అనేది మ్యాండేటరీ అయితే యూజ్ ఇట్ లైక్ ఓకే వన్స్ ఇన్ ఎ వైల్ కానీ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. వాడాల్సి వచ్చింది అనుకోండి చెక్ విత్ యువర్ గైనకాలజిస్ట్ వాట్ ఆర్ ద సేఫెస్ట్ పిల్ దట్ యూ కెన్ హ్యావ్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ యూ కెన్ హ్యావ్, అండ్ మీకు సూట్ అయ్యే టాబ్లెట్స్ మీ డాక్టర్ మీ కండిషన్ బట్టి మీ గైనకాలజిస్ట్ మీ కండిషన్ బట్టి ఇస్తారు. డోంట్ హ్యావ్ ఇట్ లైక్ ఎస్పెషలీ ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి మందుల కొట్లో సెల్ఫ్ మెడికేషన్ ఇస్ వెరీ బ్యాడ్. లేటర్ టు కరెక్ట్ ఇట్ బ్యాక్ అగైన్ మళ్ళీ యుల్ హ్యావ్ టు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని అడిగి కన్సల్ట్ చేసుకునే తీసుకోవాలి. అండ్ అగైన్ ఇంకొకటి కూడా డాక్టర్ గారు, టాబ్లెట్స్ అనేది ఆ టైంలో పీరియడ్స్ టైంలో యూస్ చేయొద్దని చెప్తూ ఉంటారు, బట్ చాలా మంది కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమందిలో ఏంటంటే మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆగిపోవటం ఫ్లో అనేది కొంతమందికి అలా అటువంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అగైన్ మళ్ళీ అటువంటి కండిషన్స్లో అంటే పీరియడ్స్ టైంలో టాబ్లెట్స్ అనేవి వేరే ఏమైనా లైక్ హెడ్ఏక్ అయినా ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి యూస్ చేసేవి ఏమైనా ఉంటే ఆ టైంలో యూస్ చేసుకోవచ్చా? అగైన్ మళ్ళీ డాక్టర్ని అంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సజెషన్ మీద వాడాలంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఉమెన్కి ఎవ్రీ 21 to 35 days సైకిల్కి వస్తుంది, 3 to 5 days బ్లీడింగ్ అవుతుందంటే నార్మల్ సైకిల్స్ అండి. సే సపోజ్ పీరియడ్స్ మరీ త్వరగా వస్తున్నాయి 20 days కి 35 days కన్నా త్వరగా వస్తున్నాయి అంటే ఫస్ట్ సీయో గైనకాలజిస్ట్. పీరియడ్స్లో మీరు టాబ్లెట్ వాడుతున్నారంటే మీ కండిషన్ కొంచెం సివియర్ ఉన్నట్టే కదా. సో చెక్ విత్ యువర్ గైనకాలజిస్ట్ మీ కండిషన్ ఏంటో తెలుసుకోండి, దాన్ని బట్టే మీరు మెడిసిన్స్ వాడతాం బెటర్. సో ఎవ్రీ మంత్ మీరు సెల్ఫ్ మెడికేషన్ కన్నా చెక్ విత్ అ నోన్ పర్సన్ అంటే మీ గైనకాలజిస్ట్ని కలిసి చెక్ ఏం కండిషన్ మీకు ఉంది, ఎందుకు మీరు వాడాల్సిన అవసరం పడుతుంది అని తెలుసుకుంటే ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ. అండ్ ఇంకొకటి ఫైనల్గా వన్ మోర్ క్వశ్చన్ కూడా డాక్టర్ గారు, చాలా మందికి కూడా కొంతమందికి ఫ్లో అనేది నార్మల్గా లిక్విడ్ లాగా రావడం అనేది జరుగుతుంది, ఇంకొంతమందిలో క్లాట్స్ అనేవి కనిపిస్తూ ఉండడం కూడా జరుగుతుంది. అండ్ అలా క్లాట్స్లో వచ్చే వాళ్ళకు కూడా ఆ టైంలో పెయిన్ అనేది విపరీతంగా వస్తుందని అంటూ ఉంటారు. అగైన్ ఇక్కడ డౌట్ ఏంటంటే అంటే క్లాట్స్ లాగా ఎందుకు అవుతుంది, ఎందుకు అంత పెయిన్ వస్తుందని
డౌట్స్తో ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు. సో దానికి మీరు ఏం చెప్తారు? అకేషనల్ క్లాట్స్ వన్స్ ఇన్ ఎ వైల్ చిన్న క్లాట్ పాస్ అయింది అంటే కామన్. యూజువల్గా ఈ క్లాట్ పాస్ చేసానికి యూట్రస్ కొంచెం ఎక్కువ పుష్ చేస్తుంది కాదు, ఆ టైంలో పెయిన్ వస్తుంది. బట్ తరచూ వస్తుంది, ఎవ్రీ సైకిల్లో వస్తుంది. ఎస్పెషలీ క్లాట్ అంటే మీకు ఎక్కడో బ్లడ్ లోపల అక్యూములేట్ అయ్యి అది క్లాట్ లాగా ఫామ్ అయింది, అంటే హెవీ పీరియడ్ ఉన్నప్పుడు యూజువల్గా వస్తుంది. సో హెవీ పీరియడ్స్ అని అంటే మీకు మోర్ దెన్ 3-4 ప్యాడ్స్ పర్ డే హెవీగా అవుతుంది అని అనుకుంటే మాత్రం దెర్ హ్యాస్ టు బి సమ్ కండిషన్ ఫర్ ఇట్. సో అగైన్ మీరు ఎనీ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ పర్సిస్టెంట్గా ఉంది, లాంగ్ టర్మ్లో ఉందంటే చెక్ విత్ యువర్ గైనకాలజిస్ట్. అసలు దానికి సొల్యూషన్ పర్మనెంట్ లేకపోతే టెంపరీగానా అని చెప్పి కొన్ని టెస్ట్లు రన్ చేస్తారు. బేసికల్గా ఒక అల్ట్రాసౌండ్, ఒక థైరాయిడ్ టెస్ట్, ఒక హిమోగ్లోబిన్ లాంటి బేసిక్ చూసి దాన్ని బట్టి మనము మెడిసిన్ అనేది మేము ఇస్తాం అన్నమాట. అగైన్ చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ ఆ టైంలో హీట్ ప్యాక్స్ వాడతాము, ప్లెయిన్ పారాసిటమాల్ కానీ డోలో లాంటి టాబ్లెట్ తీసుకుని పెయిన్ కిల్లర్తో మేనేజ్ అవుతుంది అని అంటే యూజువల్లీ ఇట్ ఇస్ నాట్ సిగ్నిఫికెంట్. బట్ స్టిల్ అగైన్ ఐ సే చెక్ విత్ యువర్ గైనకాలజిస్ట్, వన్ కన్సల్టేషన్ కెన్ క్లియర్ లాట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. సో తెలుసుకుని మీ కండిషన్ నిర్ధారణ చేసిన తర్వాత దాని ప్రకారం మీరు మీ మెన్స్ట్రల్ ఏమంటారు ఫ్లోని కానీ ప్యాటర్న్ కానీ అర్థం చేసుకుని మెడిసిన్స్ వాడండి. రైట్ అగైన్. సో ఫైనల్గా యాక్చువల్లీ డాక్టర్ గారు అంత క్లియర్గా చెప్తున్నారు, ఖచ్చితంగా ఏదైనా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ టు మెన్స్ట్రల్కి సంబంధించింది కూడా, అంటే ఋతుచక్రానికి సంబంధించి ఏ విధంగా అవుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఆ టైంలో పర్టికులర్గా ఆ టైంలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎంత హైజీనిక్గా అంటే ఎంత శుభ్రంగా మనం ఉండాలనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ దానికి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తారు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు దానికి తగ్గ సొల్యూషన్ మెడిసిన్ ఇస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలని కోరుకుంటూ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి టాపిక్, మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.